క్రీస్తులో మిక్కిలి జీవగల దేవ జీవాధిపతి అయిన తండ్రి ఆత్మయున్న దేవాత్మల కాపరి మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయనా. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తానిచ్చిన తండ్రి బలవంతుడైన దేవ సమాధానాధిపతి అయిన తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయనా. అయ్యా తండ్రి ప్రభా నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవ ఆల్ఫా ఒమేగా దేవ మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా తండ్రి నాయన. మారని దేవ మార్పు లేని తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలు. నమ్మదగిన దేవ మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. ఏసయ్యా ప్రభా నాయన గతించిన మంగళవారం నుంచి మంగళవారం వరకు కూడా మీ కాపుతలు మమ్మల్ని భద్రపరిచి ఎటువంటి అనారోగ్యాపతి కలగకుండా మీ కౌగిట్లో భద్రపరిచిన ఆయన ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధానం చేరి ప్రభా అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి కృపను బట్టి వేలాది స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నాయన. అయా మా సంఘాన్ని మీరు దీవించి ఆశించిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి. సంఘండి కంచువేండి కాపుతలు భద్రపరిచింది ప్రభా. సంఘ కాపర్లు వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడండి ప్రభా. వాళ్ళు చేసిన పరిచయం మీరు దీవించి ఆశించండి. అనేక ఆత్మల్ని ఆయన రక్షించబడాలని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన చిత్తల్ని రాకేష్ ని అన్న గారి మీరు దీవించి ఆశించి ఆయన కాచి కాపాడి చిత్తలకి కాల్సిన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశించండి ప్రభా. ఎవరి అవసరతలు అక్కడ ఉన్నారు ప్రభా వారి అవసరాలు తీర్చి ప్రతి ఒక్క బిడ్డని సంపూర్ణ ఆరోగ్యం శక్తి నెప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన అయా తండ్రి జూమ్ లో పాల్గొంటున్న ఆయన పాల్గొంటున్న సహోదరులు కూడా మీరు దీవించి ఆశించి వారి కుటుంబాలు దీవించి ఆశించండి వారి అవసరాలు తీర్చండి ప్రభా తండ్రి. ఆయన అయా నా ప్రభా తండ్రి. ఆయన మీ ఎదుగు వారిని ఎంత మాత్రం త్రోసి వేసే దేవుడు కాదు నా ప్రభా. అయా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు సిగ్గుపరిచే దేవుడు కాదు అయా. తలగా ఉంచుగా ఉంచడానికి సెలవు ఇచ్చిన దేవా మీ పాదాలకు వేలాది స్తోత్రాలు ఆయన. నిజంగా మాట పెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడు ప్రభా నాయన. యెహోవా దొరు కాలమునందు ఆయన వెదుకుడు ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి అంటున్నారు సెలవిచ్చు ప్రభా తండ్రి. దేవుడు దీనుడై నెల శుద్ధము గలవాడైన మాట విని ఒడుకుచున్నావు అని దృష్టిస్తాను సెలవు ఇచ్చింది దేవా. మాకు అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గి ప్రభా బలిష్టమైన మీ చేతి కింద దీని సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. యుక్తంగా ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన ఆత్మతో ప్రార్థించాలి మనసుతో ప్రార్థించాలి ఆత్మతో పాడాలి మనసుతో పాడాలి ప్రభా. ఆత్మీయ వరాలతో నింపండి అయ్యా తండ్రి. ఆత్మ పనులు ఫలించిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఆయన పాటల ద్వారా ప్రభా నాయన మీ నామాన్ని పరుస్తుందిగా ప్రభా. మా స్వరాలు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన అయ్యా తండ్రి వాక్యం చెప్పడానికి బిడ్డలు చాటు మరుగుపరచుకోండి. బిడ్డను అభిషేకించండి ప్రభా తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మశక్తితో బిడ్డ ఆయన బోధించడానికి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ కాపుతలు భద్రపరచండి అయ్యా ప్రభా. మీ బాట బిడ్డ నోట నుంచి మాతో మాట్లాడు అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయా మీ వాక్యం శక్తి కలిగింది ప్రభా తండ్రి. నాయన లాసన లేపిన వాక్యం ప్రభా. నాయన అయా నీటిని ద్రాక్ష రసంగా మార్చిన వాక్యం ప్రభా తండ్రి. నాయన అయా మీ నోటి మాటలో శక్తి ఉంది ప్రభా తండ్రి. నాయన అయా తండ్రి బిడ్డను మా వర్గపరిచి మీరు బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. మా జీవితాలు సరిపించండి నాయన. అయా కావాలి సహాయించినట్టు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. వాడి అనే ఖడ్గం వంటిది ప్రభాలో కీళ్ళల్లో మూలుగులో ఉన్న ప్రతి పాపాన్ని బయటికి లాగివేసే వాక్యం ప్రభా తండ్రి. శక్తివంతమైన వాక్యం ప్రభా తండ్రి. అటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని మమ్మల్ని అందరినీ కూడా ప్రభా తండ్రి అయ్యా మీ రక్షణ భాగ్యాన్ని నడిపించి ప్రభా. ఎక్కువ సమయం మీ బాధశనిలో గడపడానికి కృపను అనుగ్రహించి ప్రభా. మీ రాకడలో ప్రభా నాయన అందరూ ఎంతబడి సిద్ధపాటు అనుగ్రహించండి నాయన. అయా చదవలసిన కార్యక్రమం అంతటా మీ సహాయం నడిపించి ప్రభా. మాకు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి ప్రభా. సమస్త మహిమ ప్రభావాలు మీరే పొందుకుని పని నజరడే నేసి నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని మహిమపరుస్తూ పాట పాడుకొని దేవాత దేవుని మహిమపడతాం. దేవదాసురాలు మన మంచిగా ఉన్నారు, మనతో
ఆత్మతో నింపబడినటువంటి శక్తిని మన స్థిరపరచబడదా అభిల సహోదరి మనల్ని ట్రీట్ చేస్తారు. దేవుని నామంలో చేరి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనము కొన్ని వారాలుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన ఆదివారం మనం పోయిన మంగళవారం మనము మరి ఆ రాజ్యములో మనల్ని దేవుడు ఏ రీతిగా మనల్ని నియమిస్తాడో, రాజులైన యాజక సమూహముగా మనల్ని దేవుడు నియమిస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఏ గుణగణాలు కలిగిన వారు రాజులైన యాజక సమూహంలో చేర్చబడతారో మనం ధ్యానం చేసి ఉన్నాం. పాపులమైన మనము రక్షించబడి రక్షణ గుంపులో చేర్చబడ్డాం. రక్షించబడిన నీవు నేను కూడా రాజులుగా యాజకులుగా చేయబడతామని దేవుని వాక్యంలో అనేక సత్యాలను మనం ధ్యానం చేసి ఉన్నాం. ఎవరు రాజ్యాన్ని ఏల్తారు అన్నది కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు రాజులుగా రేపు చేయబడతారు, ఎవరు రాజ్యాన్ని ఏల్తారు,
ఆ రాజరికపు హక్కుల్ని ఎవరు పొందుతారు అని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన రాజ్యము యుగ యుగాలు సదాకాలం ఉండే రాజ్యమని యుగాంతములో యుగాలు ఉండే రాజ్యమని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఏ గుణం ఉంటే నీవు రాజు అవుతావు అంటే క్షమించే గుణం ఉంటే నువ్వు రాజు అవుతావు యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు సంకెళ్ళ చేత బిగించబడ్డాడు చెరలో వేయబడ్డాడు అమ్మ మరి ఇష్మాయేలుకి అమ్మబడ్డాడు సంత వీధిలో నుంచోబడ్డాడు అనేక శ్రమలను అనుభవించాడు తన సహోదరులే తన ఇష్మాయేలుకి అమ్మివేశారు ఆ రీతిగానే గుంటలో పడద్రోశారు ఇన్ని అనుభవాల్లో యోసేపు ఉన్నాడు కానీ మరి ఐగుప్తుకు వారి ధాన్యం వచ్చినప్పుడు వాళ్ళ చూడగానే దుఃఖం వచ్చేసింది ఎంత క్షమించే హృదయం కలిగిన యోసేపు క్షమా హృదయం కలిగిన యోసేపు కనుక దేవుడు యోసేపు హృదయం ఎరిగిన వాడు కనుక ఆ క్షమా హృదయం కలిగిన యోసేపు ఫరో తర్వాత ఐగుప్తు స్థానాన్ని సంపాదించుకున్నాడు నీవు కూడా క్రీస్తు రాజ్యములో దేవుని రాజ్యములో రాజరిక అనుభవంలో నువ్వు ఉండాలి అంటే ఇంకొక సంగతి అండి దేవుని రాజ్యంలో స్త్రీ పురుషుడని భేదం అందరి కూడా దేవుని దృష్టిలో ఒకటే స్త్రీగా పురుషుడిగా మనము ఉండము ఆత్మ రూపములుగా దేవదూత సమానులుగా మనము ఉంటాం కనుక ఆ రాజరికం చేయాలి అంటే క్షమించే హృదయం భూమి మీద నువ్వు జీవించుండగానే ఉండాలి కాబట్టి సహోదరుని చూసి వెద్దుడా అంటే నువ్వు నరహత్య చేసినట్టు సమానం అని ప్రభువు చెప్తూ ఉన్నాడు కాబట్టి దూషణ మాటలు కూడా మనం పలకూడదు ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడకూడదు క్షమాగుణం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు రెండవది జై జీవితం కలిగిన వారముగా ఉండాలి జై జీవితాన్ని అనుభవించే వారముగా ఉండాలి మొదటిగా నిన్ను నువ్వు జయించాలి నీ శరీరాశ్రలు జయించాలి నేత్రాశ జీవపు డంబము మరి ఇవన్నీ కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవన్నీ దేవుని వలన కలిగినవి కాదు అని దేవుడు తెలియచేస్తున్నాడు యోహాను పత్రికలో మనం చదువుకున్నాం కాబట్టి ఇటువంటి వాటిని నువ్వు జయించాలి శరీరాన్ని జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి సాతాన్ని జయించాలి ఈ రీతిగా నీవు ఎప్పుడైతే జై జీవితం కలిగి ఉంటావో దేవుడు నీకు రాజరికాన్ని ఇస్తాను అంటున్నాడు ఏడు సంఘాల చరిత్ర మీరు చదువుకున్నప్పుడు ప్రకటన గ్రంథంలో జయించిన వారికి ఇది ఇస్తాను ఎఫెసి సంఘానికి చెప్తున్నాడు ఎవరైతే జయిస్తారో జయించిన వారిని దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపునిస్తాను అంటున్నాడు ఆ రీతిగా స్మరణ పెర్గమ తొలితైర ఆ మరి సార్దీసు ఇవన్నీ నవోదిక్య ఇవన్నీ కూడా సంఘాలలో కూడా జయ జీవితం కలిగిన వారికి దేవుడు ఏమిస్తున్నాడో దాన్ని తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం చివరి సంఘమైన లవోదిక్యకి దేవుడు చెప్తున్నాడు ఇదిగో ద్వారం దగ్గర నేను నిలబడి ఉన్నాడు ఎవడైనా నా స్వరం విని ఎవరైనా తలుపు తీస్తే మరి ఆతో కూడా నేను ఆతో కూడా అతను భోజనం చేస్తాము ఇదిగో నేను జయించిన వాళ్ళని సింహాసనంలో నేను నిన్ను కూర్చోండనిస్తాను అంటున్నాడు ఆయన సింహాసనంలో ఆయన పక్కన కూర్చునే ధన్యతను దేవుడు దయచేస్తానని మనకు తెలియచేస్తున్నాడు మొదటిగా క్షమించే గుణం నీకు ఉండాలి తర్వాత పాపాన్ని లోకాన్ని జయించే సద్గుణం నువ్వు కలిగి ఉండాలి మూడవదిగా మనం గమనించినప్పుడు సహించే వారముగా ఉండాలి సహనం కలిగి ఉండాలి యేసయ్య ఎంత సహనమో చూడండి ఆయన మీద పడి కొడుతున్నా కూడా ఎదురు మాట్లాడలేదు గుద్ది ఎవరు గుద్దారో చెప్పన్నా కూడా నోరు మెదపలేదు వెంట్రుకలు పెరుగుతూ ఉంటే మౌనముగా ఉన్నాడు ఎవరు ఏమి చేస్తున్నా తన శరీరాన్ని అప్పగించేసి శ్రమలకు అప్పగించేసి ఆయన మౌని అయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎంత సహనమో ఆయన దగ్గర మనం సాత్వనాన్ని నేర్చుకోవాలి సాత్వికాన్ని నేర్చుకోవాలి నా కాడి సులువైనది రండి ప్రయాసపడుచు భారం మోసుకున్న సమస్త జల్లారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని దేవుడు ఒక పిలుపును మనకిస్తూ ఉన్నాడు నీ ప్రయాసంతా కూడా ఆయన ఆయన మీద వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం సహనం కలిగి మనం జీవిస్తాం జీవించాలి సహించిన వారమైతేనా ప్రభువుతో కూడా వెళ్తామని మనము రిఫరెన్స్ లో చూసాం అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అన్నది శోధను సహించిన వాడు ధన్యుడు అతడు జీవ కిరీటాన్ని పొందుతాడని మనం
మనం ధ్యానం చేస్తున్నాం. నాలుగవదిగా యథార్థ హృదయం కలిగిన వారు రాజ్యాన్ని అనుభవిస్తారు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని 12 గోత్రాల్ని ఆయన పరిపాలించి ప్రపంచానంతటికీ కూడా గొప్ప రాజుగా పిలువబడిన ఆ రాజు కీర్తన 78 72 లో అంటున్నాడు, దావీదు యథార్థ హృదయే పాలించెను మరి కార్యములు యందు నేర్పరియై వారిని నడిపించెను అంటున్నాడు. అంటే ఒక రాజుగారికి యథార్థ హృదయం ఉండాలి, పక్షపాత హృదయం ఉండకూడదు. తన బిడ్డని శిక్షించగలగాలి, తన రక్త సంబంధిని శిక్షించగలగాలి, పొరుగు వాడికి ఏ తీర్పో అదే తీర్పు తనకు కూడా ఇచ్చుకోవాలి. అటువంటి యథార్థత రాజులకు ఉండాలి, తన మన భేదం అనేది ఉండకూడదు. చూడండి, సుప్రీంకోర్టు జడ్జి కానీ హైకోర్టు జడ్జి కానీ ఏ న్యాయాధిపతి అయినా తన బిడ్డలు తప్పు చేసిన శిక్షించాల్సిందే. అంతేగా నా కుమారుడు కదా నేను తప్పించుకుంటానంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు, దేవుడు ఇంకొక శిక్ష పంపిస్తాడు వాడి మీదకి. కాబట్టి రాజులు అనేవారు యథార్థ హృదయం కలిగి ఉండాలి. కాబట్టి నీవు రేపు రాజరికం చేయాలంటే నీకు నాలుగు లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిగా నీకు క్షమా హృదయం కలిగి ఉండాలి, జయజీవితం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. యథార్థ హృదయం కలిగి ఉంటే క్రీస్తు రాజ్యంలో నువ్వు రాజ్యాన్ని ఏలే భాగ్యాన్ని దేవుడు నీకు దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి రాజులుగా ఆయన మన ప్రభువులు వారి మరి పరిపాలనలో మనం కూడా సామంత రాజులముగా మరి ఎన్ని ఎన్ని మరి యోగ్యతలు నువ్వు తలాంతులను వాడుకొని దేవుని కొరకు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నీకు తలాంతుల ప్రకారము రాజ్యాన్ని ఇస్తాడని లూకాసు వార్త 19 అధ్యాయంలో మనం చదువుకుని ఉన్నాం. నువ్వు 10 తలాంతులు ఇచ్చినాడు 10 పట్టణాలు ఇవ్వు, 5 తలాంతులు ఇచ్చినాడు 5 పట్టణాలు ఇవ్వు, 1 తలాంతు ఇచ్చిన వాడు వాడలేదు కనుక అతని తలాంతు కూడా అతని పట్టణం కూడా తీసి అతనికి ఇవ్వమంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఇక్కడ కూడా అనేక సంఘాలని స్థాపించి అనేక సంఘాల్లో పరిచర్య చేస్తూ ఉంటారు. అంత బల నమ్మకమైన మంచి దాసుడని ఆ కాపరి ఆ యాజమానుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని తోటలో జత పనివాడు, యథార్థ హృదయంతో ఈ లక్షణాలు కలిగి పరిపాలిస్తే ఇక్కడ 10 సంఘాలు ఉంటే అక్కడ 20 సంఘాలు దేవుడు ఇస్తాడు, 20 పట్టణాలకు రాజరికాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి నీకు ఇవ్వబడిన పనిలో నువ్వు యథార్థంగా ఉంటున్నావా? నీవు యథార్థ హృదయం నీకుందా? ఎవరినైనా ప్రేమించే హృదయం నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మనము గమనించినప్పుడు యాజకులా చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, పేతర్ల కాలంలో యాజకత్వం ఎలా ఉందంటే హేబేలు అర్పణ అర్పించాడు, నోవహ అర్పించాడు, యాకోబు అర్పించాడు, మరి అబ్రహాం అర్పించాడు, ఇస్సాకు అర్పించాడు, యాకోబు అర్పించాడు, వీళ్ళందరూ కూడా అర్పణలు అర్పించారు కానీ వాళ్లే యాజకత్వం చేశారండి. కాబట్టి వారికి వేరే యాజకులు, యజమానుడే బలి అర్పించేవాడే యాజకత్వం చేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు, యాజకత్వాన్ని అప్పుడు దేవుడు ప్రత్యేకపరచలేదు కనుక వారే యాజకులే, వారే అమ్మల్ని వారు పరిశుద్ధపరచుకుని వాళ్లే పరిశుద్ధ స్నానం చేసి పరిశుద్ధ స్నానం చేయించి బలిపీఠం దగ్గరికి తీసుకుని వెళ్ళి వారే బలిపీఠాన్ని కట్టుకుని ఆ బలిపీఠం మీద ఆ దహన బలి ఆ బలి పశువుని అర్పించేవారు. ఎలా తెలిసిందండి? ధర్మశాస్త్రం లేదు కదా, ఎవరు నేర్పారు? వీళ్ళందరికీ కూడా బలులు అర్పించటం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? హేబెలుకి ఎవరు నేర్పారు? కయ్యూనికి ఎవరు నేర్పారు అని మీరు అడగచ్చు. ఏదేను తోటలో యెహోవా దేవుడు ఆదామవల సమక్షంలో వధింపబడిన గొర్రెపిల్ల యొక్క ఆ చర్మపు చొక్కాయలు తొడిగించి అక్కడ బలి గావించి పాప ప్రక్షాళన గావించి వారిని బయటికి పంపించినట్లుగా రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి వస్త్రహీనులుగా ఉన్న వారిని రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి మరి పంపించినట్లుగా ఏదేని తోటలో నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తప్పు చేసిన శిక్షించిన ప్రేమించే దేవుడని మనం తెలుసుకుంటున్నాం. ఆదామవ్వలకి శిక్ష విధించినా కూడా దేవుని ప్రేమ వారితోనే ఉంది. అయ్యో బిడ్డలు ఎడుతున్నారే, ఇప్పటి వరకు నా సమక్షంలో ఉన్నారే, ఇప్పటి వరకు నా ఏదేని తోటలో ఉన్నారే, ఇప్పటి వరకు పరదేశంలో ఉన్నారే, ఈ పరిశుద్ధ జీవితం జీవించారే, ఇప్పుడు బయటకు వెళ్తూ ఉన్నారే, వారు శ్రమలు అనుభవిస్తారు, ఎండ వేడి ఇవన్నీ కూడా తన శరీరాన్ని తట్టుకోవాలి కదా అని వారికి రక్షణ చొక్కాలు చేయించి వారి ఇరువురికి తొడిగించి ఏదేని తోటలో నుంచి వారిని పంపించినట్లుగా మనము చూస్తున్నాం.
మొట్టమొదటి యాజక ధర్మం జరిగించిన వారు యెహోవా దేవుడు ఏదేను తోటలో ఆదామును అవ్వలు వారు చూచుచుండగా వారి అక్కడ రక్షణ ప్రణాళిక అక్కడే ప్రారంభించబడింది కాబట్టి ఆదాము అవ్వలు దేవుణ్ణి చూచి వచ్చి అది వారు చేస్తూ వారి బిడ్డలకు నేర్పినట్లుగా అది వారు ఆ బలులు అర్పించినట్లుగా పితరుల క్రమములో యాజకులు లేరండి యజమానులే యాజకులు ఎవరు బలివ్వాలనుకున్నారో వారే బలులు ఇచ్చారు ఆ రీతిగా పితరుల క్రమం వరకు జరిగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా లోక సంబంధమైన యాజకత్వము మనుషుల ద్వారా మారుతూ వస్తున్నది అహరోను ప్రధాన యాజకుడు తన కుమారులు యాజకులు లేవీ గోత్రికులందరికీ కూడా యాజక ధర్మాని కొరకు వారు నియమించిన వారుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ లేవీ గోత్రికులందరినీ కూడా దేవుని పరిచర్య కొరకు దేవుని పిలిచాడు దేవుడు వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు ప్రతి ఒక్కరి స్వాస్థ్యంలో కూడా వారికి భాగాన్ని ఇచ్చాడు కాబట్టి ఎక్కడ అన్ని చోట్ల 12 గోత్రాల వారు 11 గోత్రాల దగ్గర కూడా లేవీలకి వారి యాజకత్వ బాధ్యతనిచ్చి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినట్లుగా వారికి ప్రత్యేకమంటూ ఆస్తి పాస్తులు ఇవ్వలేదు నేనే నీకు ఆస్తి అని దేవుడు వారికి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి యాజకులు వేరు లేవీలు వేరు యాజకత్వం చేసేవారు బలులు అర్పిస్తారు లేవీలు అనేవారు అర్పణలు అంగీకరిస్తారు అర్పణలు తీసుకుంటారు ఏం చేస్తారు యాజకుడేం బలి అర్పిస్తాడు లేవీలందరూ కూడా యాజక ధర్మం జరిగిస్తూ లేవీలందరూ కూడా దేవాలయంలో పనిచేస్తూ ఉంటారు కొందరు ఊడుస్తారు కొందరు శుభ్రం చేస్తారు కొందరు అన్ని పెడుతూ ఉంటారు బలిపీఠం సిద్ధం చేస్తుంటారు ధూపవేదిక సిద్ధం చేస్తుంటారు ఆ ఎత్తిన ఆ ధూపం అంతా ఆ కాలిపోయిన ఆ బూడిదంతా తీసుకుని వెళ్ళి ఆ పెంట ద్వారం ద్వారా మరి కిద్రోను వారబోసి వస్తారు ఇవన్నీ కూడా సంఘ పరిచర్యలే కదా మీరు వచ్చి కూర్చునేసరికి రొట్టె సిద్ధంగా ఉండాలి బల సిద్ధంగా ఉండాలి కుర్చీలు సిద్ధంగా ఉండాలి ఫ్యాన్లు వేయాలి ఏసీలు వేయాలి ఇవన్నీ ఎవరు చేయాలి ఎవరు నియమించారు దేవుడు ఎవరిని దేవుడు నియమిస్తే అది చేస్తారు మీరు వస్తారు కూర్చుంటారు పాటలు పాడతారు దేవుణ్ణి ఆరాధిస్తారు మరలా వెళ్ళిపోతారు మీరు పడేసిన కాయకాయలు ఎత్తేయాలి శుభ్రం చేయాలి శానిటైజ్ చేయాలి అవి ఊడవాలి తుడవాలి ఇవన్నీ కూడా పరిచయ ధర్మమే పాస్టర్ గారు ఒక పని చేస్తారు మిగతా పనులన్నీ దేవుడు నియమిస్తాడు అలా యాజకత్వం చేసేవాళ్ళుగా మరి యాజకులు మరి యాజకత్వం చేస్తుంటే లేవీలు ఈ పరిచర్య పనులన్నీ కూడా వారు చేసుకుంటూ ఉంటారు దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకుని తమ్మును తాము సమర్పించుకుని దేవుని కొరకు పరిచర్య చేయాలని ఆశ కలిగిన బిడ్డలు ఆ రీతిగా పరిచర్య చేసి సమృద్ధి అయిన నిండాల ఆశీర్వచనాలు బిడ్డలు పొందుతూ ఉంటారు గొప్ప గొప్ప ఆశీర్వచనాలు బిడ్డలు పొందుతూ ఉంటారు కాబట్టి అందుకే దావీదు మహారాజు అంటాడు దీనివల్ల నేను నీ గడప దగ్గర కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు ఏం కావాలండి దావీదు మహారాజుకి సమస్తం కలిగి ఉన్నాడు ప్రపంచాన్ని పాలే శక్తి కలిగిన వాడు మణుగులతో బంగారాన్ని కొల్చాడు మణుగులతో వెండిని కొల్చాడు ఆ విస్తారమైన రాళ్ళంతా ఎత్తడిని సంపాదించాడు అంత కలిగి ఉండి ఇదిగో నీ గడప దగ్గర నేను కనిపెట్టుకున్నాను నీ వాక్కు కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభు అంటాడు గమనించారా ఎంత ధన్యత ఎంత యోగ్యతో దేవుని మందిర ద్వారము దగ్గర కనిపెట్టుకుని ఉండే గొప్ప ధన్యుడు దావీదు మహారాజుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ అనుభవం కలిగి ఉండాలి ఈ మా జకర్యాతో మరి మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ యాజకత్వము ఇక ఎవరు యాజకత్వం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు జకర్యా కుమారుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ యాజకత్వం చేయలేదు కానీ ఆయన బాప్తిస్మము ఇచ్చి ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుని చేత పంపబడిన వాడుగా ఉంటున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ మనం గమనించినప్పుడు ముందుగా ఎవరిని గురించి ఏ ప్రవక్తల గురించి ముందుగా ప్రవచించబడలేదు కానీ యెషయా యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి దేవుని మార్గం సరళం చేయటానికి అరణ్యంలో ఒక కేకగా ఆయన రాబోతున్న వాడుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ముందుగా ప్రవచనాలు చెప్పబడినాయి అండి కాబట్టి దేవుని దూత ద్వారా తల్లిదండ్రులు గ్రహించుకొని ఆనుభవంలో ప్రవేశించి మరి కుమారుని కని కుమారుని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాజకత్వం చేయలేదు కానీ దేవుని ప్రత్యేక పని కొరకు బాప్తిస్మం కొరకు ఆ యాజక పని కొరకు అక్కడ చూస్తాం గమనించారా యాజకుడు కుమారుడు యాజకత్వంలోకి వెళ్ళాలి లేవీ గోత్రుడు లేవీ గోత్రానికి వెళ్ళాలి ఆ లేవీ గోత్రుడే ఆ ప్రత్యేకించబడిన వాడే బయటకు వచ్చి దేవుని కొరకు జనాంగాన్ని సిద్ధం చేశాడు యాజకత్వం మార్చబడింది
హస్త ఎలా రీతిగా మరి నూతన నిబంధనగా మార్చబడిందో ఇక్కడ యాజకత్వం మార్చబడింది. యాజకత్వం బలులు అర్పించడం కాదు, ఆత్మల రక్షణ అనేది, ఆత్మలను సంపాదించడం అనేది, ఆత్మలను ముద్రించడం అనేది బాప్తిస్మం యోహాన్ ద్వారా ఆ యాజకత్వ తీరు మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యాజకులందరి కూడా మార్పు చెందే యాజకులు, అందుకని తండ్రి అయిన దేవుని చేత మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమున ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము మెల్కీసెదేక క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విదేలైన ప్రధాన యాజకుడని ఎవరి చేత పిలువబడ్డాడంట? యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత పిలువబడ్డాడు. కాబట్టి ప్రధాన యాజకుడుగా యేసయ్య ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. ఏంటండి ప్రధాన యాజకత్వం ఎప్పుడు చేస్తాడు? రేపు ఆయన వచ్చినప్పుడు చేస్తాడా? రెండవ రాకడలో, లేకపోతే 1000 ఏళ్ల పాలనప్పుడు యాజకత్వం చేస్తాడా అని మీరు? ఆయన యాజకత్వపు పనిని సిలువలోనే ప్రారంభించాడండి. ఆయన సిలువలో మొదటిగా ఆయన మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలుగురు కనుక వీరిని క్షమించమని ఒక విజ్ఞాపనకర్తగా యాజకుడుగా ఆయన ప్రధాన యాజకుడుగా నిరంతరం యాజకత్వం చేసేవాడుగా దేవుని చేత యాజకుడని ప్రధాన యాజకుడని పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువు వారు తన యాజకత్వ పనిని సిలువలోనే ప్రారంభించాడు. విజ్ఞాపనకర్తగా తండ్రి వీరేం చేస్తున్నారు? వీరిని క్షమించమంటున్నారు. రెండవ దగ్గరకు వచ్చేసరికి చనిపోతూ కూడా ఒక పాపిని రక్షించాడండి, దొంగను రక్షించాడు, రక్షణ మార్గంలోనికి తీసుకుని వెళ్ళాడు, నాతో పాటు తీసుకుని వెళ్తున్నాను అన్నాడు. రక్షణ ప్రణాళిక యాజకత్వపు పని సిలువలోనే దేవుడు ప్రారంభించాడు. ఒక ఆత్మను రక్షించాడు, నరకాన్ని పాలవలేదు, క్షమించాడు, ఆయన్ని నాతో పాటు పరదేశంలో వస్తావని ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక యాజకుడుగా బాధ్యతలు నిర్వర్తించి విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడుగా యేసయ్య తన పనిని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్య ప్రధాన యాజకుడుగా నిరంతరము యాజకత్వం చేసేవాడుగా గొప్ప యాజకుడు ఆ మనకు పరలోకంలో ప్రవేశించినట్లుగా హెబ్రీ సంఘంలో మనం అనేక సత్యాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ప్రధాన యాజకుడుగా ఆయన ఉంటాడు, మనము యాజకులంగా చేయబడతాం కదా. రాజులంగా చేయబడాలంటే మన గుణగణాలు దేవుడు చెప్పాడు. ఇప్పుడు యాజకత్వం చేయాలి, నువ్వు నేను యాజకత్వం చేయాలి అని అంటే చూడండి, నేను కూడా మరి మేము కూడా యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నా. నేను స్త్రీని కనుక కొన్ని ఆంక్షలు దేవుడు ఇస్తాడు, అన్ని కూడా చేయి తగినవి కావు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో మరి ఏ అవకాశం లేని పరిస్థితులు స్త్రీ జరిగించవచ్చు, కానీ బాప్తిస్మం ఇవ్వటం కానీ రొట్టె విరవటం కానీ ఇవేమి కూడా స్త్రీ పరిపూర్ణురాలు కాదు. సంపూర్ణత కలిగింది పురుషుడు మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఇస్తున్నారంటే నేను దాని గురించి ఏ రకమైన మాటలు చెప్పను, కానీ పరిపూర్ణత సంపూర్ణత పురుషుడు కూడా సంపూర్ణుడు కాడండి. సంపూర్ణమైన పురుషుడు యేసుక్రీస్తు ప్రభు. సంపూర్ణ పురుషత్వం మీరు పొందు వరకు అని పత్రికల్లో పౌలు చెప్తూ ఉంటాడు. సంపూర్ణత పురుషత్వంలో కూడా దేవుల్లోనే ఉన్నది. ఇదిగో ఈ మనుషుడు అంటాడు పిలాతు, మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? అందరూ మనుషులే. కానీ యేసయ్య చూపించంటాడు యోహాన్ సువార్త 19వ అధ్యాయం అనుకుంటా 2వ వచనంలో పెద్ద బ్లాక్ లెటర్స్ లో రాసి చదివి చూడండి. పిలాతు యేసయ్య చూసి చెప్తున్న మాట అది, అందరూ మనుషులే కదా, రాణువారు మనుషులే, సైన్యాధిపతులు మనుషులే, పిలాతు కూడా మనుషుడే. కానీ అక్కడ దేవుడు చెప్తున్న పిలాతు చెప్తున్న మాట చూడండి, ఆ పెద్ద బోల్డ్ లెటర్స్ తో 19:5 ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఏంటండి మనుష్యుడు ఏంటి? అక్కడ ఉన్నారు అందరు మనుషులు కదా, ఈయనొక్కడే మనుషుడా? ఏమిటి మనుష్యుడు అని యేసయ్య గురించి చెప్తున్నాడు ఏంటి? ఎందుకు ఈయన మనుష్యుడు అని చెప్తూ ఉన్నాడు అంటే అక్కడ ఉన్న మనుషులందరూ కూడా మనుష్యత్వాన్ని పోగొట్టుకున్నారు.
ఏదెన్ తోటల నరుడు మనిషిత్వాన్ని పోగొట్టుకున్నాడు దేవుడిని సృజించినప్పుడు పరిపూర్ణ మనిషిత్వంతో దేవుడు నరుని సృజించాడు దాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు పరిపూర్ణమైన మనిషిడని తెలిసినా తెలియకపోయినా దేవుని ఆత్మ అతనిలో ఉండ మాట చెప్పింది పరిపూర్ణ మనిషిత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒకరే అందుకనే ఇదిగో ఈ మనిషిడు అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరిపూర్ణమైన పురుషుడు యేసుక్రీస్తు ప్రభువుని వారు కనుక మనం కూడా పరిపూర్ణతలోనికి రావాలని పురుషుల్ని కూడా పరిపూర్ణతలోనికి నడిపించి యాజక ధర్మాన్ని దేవుడు జరిగించుకుంటున్నాడు స్త్రీ మరి అయోగ్యురాలని నేను అనను కానీ ఆ స్థానాన్ని తనకి అవకాశం ఉన్నంత వరకు ప్రక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని పనులు ప్రభు శరీరము విరవగలిగిన శక్తి స్త్రీకి ఉంటదా ప్రభు శరీరాన్ని విరవచ్చా బాప్తిసం ఇవ్వచ్చా ఒక పురుషుణ్ణి ముంచి లేవచ్చా కాబట్టి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కొన్ని విషయాల్లో ఆంక్షలు పెడుతూ ఉంటాడు ఎందుకంటే లోకం చేత హాస్యాస్పదంగా ఉండకూడదు లోకం చేత ఎగతాళిగా ఉండకూడదు పురుష ధర్మాలు వేరు స్త్రీ ధర్మాలు వేరు కాబట్టి ఏది చేయాలి ఏ రీతిగా ఉండాలి పురుషుడు కడగా ఉండవలసిన అవసరం లేదు స్త్రీ కడగా ఉండవలసిన దినాలు ఉంటాయి అవన్నీ కూడా అవి అపరిశుద్ధ దినాలు స్త్రీ తన ధర్మాన్ని మర్చి పక్కకు రాకూడదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాజక ధర్మాన్ని చేశారు చూడండి ఆ పనులు చేయొచ్చు కానీ కొంత ధర్మాన్ని కొన్ని వయసులు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయవచ్చు కానీ చాలా విషయాల్లో మరి ఒదిగి ఒక ప్రక్కన ఉండి తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని జరిగిస్తూ ఉండాలి యాజకత్వం చేసే స్త్రీలు కాపరత్వం చేసే స్త్రీలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం కాబట్టి యాజకుల బాధ్యత ఏంటి యాజకులు ఏం చేయాలి రాజుల పరిస్థితి చూచాం ఇప్పుడు యాజకుల పరిస్థితి చూస్తున్నాం యాజకులను మనకు ఎవరైతే పిలువబడ్డారో యాజకత్వం ఎవరైతే జరిగించుతున్నారో వాళ్ళు ప్రత్యేకపరచబడిన వారు లేవి గోత్రం ఎలా ప్రత్యేకపరచబడిందో నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి అది కూడా దేవుడు నీకు అప్పగించిన పనిని చేస్తూ నువ్వు ప్రత్యేకించాలి చూడండి సౌలును దేవుడు పిలుచుకున్నాడు బాలుడుగా ఉండగానే సమూయేల్ని దేవుడు పిలుచుకున్నాడు చాలా చక్కగా మరి రాజుగా ఒక న్యాయాధిపతిగా ఒక యాజకుడిగా చాలా మంచి మరి పరిపాలన చేస్తున్న సమూయేలు తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు తన బిడ్డల్ని విడిచిపెట్టేశాడు దేవుని చేత శిక్షకు పాత్రలయ్యాడు తన బిడ్డల్ని సరి చేసుకుండా తన కుటుంబాన్ని సరి చేసుకుండా తన కుటుంబ పరిస్థితులను సరి చేసుకుండా యాజకత్వం చేసి లోకాన్ని సంఘాన్ని ఎలా వెళ్తావు మొదటగా నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో నీ బిడ్డలను సరి చేసుకో నీ ఇంటిని నువ్వు సరి చేసుకో ఈ సరి చేసుకున్నాక వీధిలోకి రా అప్పుడు నువ్వు మాట్లాడు చూసారా దేవుడు ఒప్పుకోడు సమూయేలు అలా ఎంతో గొప్ప యాజకత్వం చేశాడు కానీ తన బిడ్డల్ని సరి చేసుకోలేని మరి ఆ పరిస్థితిలో ఉన్నాడు తర్వాత ఏలీ దగ్గరికి వచ్చాం ఏలీ కుమారులు ఎంతో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు ఏలీ గొప్ప యాజకత్వం చేసిన వాడండి మంచి యాజకుడు ఏలీ ఆ ఏలీ తన బిడ్డల్ని విడిచిపెట్టేశాడు వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళాడు దేవుడు ఒప్పుకోలేని యాజకత్వం ఎంతైనా కానీ నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోలేని వాడివి నీ భార్యని నీ బిడ్డల్ని నువ్వు సరి చేసుకోలేని వాళ్ళు మంచి మార్గంలో నడిపించుకోవటం చేతగాని వాడివి నువ్వు ఎట్లా యాజకత్వం చేస్తావని దేవుడు ఒక రోజున మనల్ని అడుగుతాడు మొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకొని యాజకత్వంలో దేవుని చేత మంచి నమ్మకమైన వాడుగా నువ్వు పిలవబడాలని దేవుడు మనతో చెప్తున్నాడు ప్రత్యేకమైన స్థితిలో నువ్వు జీవించాలి అంతేగాని పాస్టర్ గారు వాక్యం చదువుతుంటారు పాస్టర్ గారు బల్లగుత్తి మాట్లాడుతుంటారు పాస్టర్ గారు గప్ప గొప్ప మాట్లాడుతుంటా నీ కొడుకే సినిమాకి వెళ్తాడా ఏమ్మా ఏమిటి నువ్వు చేసే పని నీ బిడ్డలు నీ భార్య నీ కుటుంబం ఎదురుకున్న మొదటి లైన్లో మొదటగా కూర్చొని ఉండాలి దేవుని సన్నిధిలో లెక్కప్ప చెప్పాలి సంఘాన్ని గురించిన భారం సంఘాన్ని గురించిన బాధ్యత నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనపడుతుందా లేదా ఇంటి అందరూ వస్తున్నారా లేదా ఏ పిల్ల తప్పిపోయింది ఏ పిల్లోడు తప్పిపోయాడు చూసుకోవాల్సిన బాధ్యత నీకు దేవుడిస్తున్నాడు కాబట్టి మొదటిగా యాజకత్వం కొరకు నీవు నీ కుటుంబము నీ పరిచర్య దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని దేవుని కొరకు జీవించాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం రెండవది ధూపం వేసే పని ప్రత్యేకపరచుకోవటం అంటే చూడండి నిర్గమాకాండం 28:41 చూసినప్పుడు అహరోను అతని కుమారులు నాకు యాజకులు అగినట్లు అభిషేకించి ప్రతిష్ఠించి పరిశుద్ధపరచాలని దేవుడు మోషేకి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం వారు నాకు స్వాస్థ్యముగా వారికి నేను ఉంటానని దేవుడు తెలియచేసినట్లుగా మనం చూచాం మరి లూకా సువార్త 10వ అధ్యాయంలో
మంచి సమరయుడి కథ సండే స్కూల్ టైం నుంచి కూడా మనం వింటూనే ఉంటాం. మీరు అక్కడ గమనించినప్పుడు మరి అతడు దొంగల చేత కొట్టబడి పక్కన పడవేయబడి ఉన్నవాడి మరి ఆ మార్గంలో యాజకుడు వెళ్తూ ఉన్నాడు. యాజకుడు వెళ్ళాడు, ఆ దొంగను చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు. గమనించారా, యాజకుడని రాశాడు, యాజకుడు కూడా లేవీయుడే, లేవీయుడు లేవీయుడే, యాజకత్వం చేసేవాడు కూడా అతన్ని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, లేవీయుడు కూడా చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు, సమరయుడు చూచాడు, జాలిపడ్డాడు. తన దగ్గర ఉన్న ద్రాక్ష రసాన్ని తీశాడు, ఆ గాయాన్ని కట్టాడు, గాయాన్ని కడిగాడు. ద్రాక్ష రసం ఏంటో తెలుసా, యాంటీసెప్టిక్ లోషన్ లాంటిది, శుభ్రంగా కడుగుతుంది. మీరు గమనించండి, రెండు ద్రాక్షకాయలు ఒక స్టీల్ గిన్నెలో పిండిన తర్వాత అవి పారబండి తళ 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 మెరుస్తూ ఉంటుంది, అందులో ఉన్న మలినాన్ని అంతా కడిగేస్తుంది ద్రాక్ష రసం. మరి ఆడవాళ్ళకి తెలుసుది, గోంగూర ఉడకబెట్టిన గిన్నె ఎండి గిన్నెలాగా ఉంటుంది. ఆ పులుపు ఆ గోంగూర ఉడకబెడతారుగా, క్రైస్తవులు అందరూ గోంగూర ఉడకబెడతారుగా, ఆ గోంగూర ఉడకబెట్టిన గిన్నె వెండి గిన్నెలాగా తళతళ మెరుస్తూ ఉంటుంది. ద్రాక్ష రసం కూడా అంతే. ఆ రీతిగా ఆ తళతళ మెరిసే అనుభవాలకి ఆ పాత్రలు ఉంటూ ఉంటాయి కదా. ఆ అనుభవం మీరు గమనించినప్పుడు ఆ సమరయుడు తన దగ్గర ఉన్న ఆ ద్రాక్ష రసాన్ని తీశాడు, ఆయన గాయాన్ని కడిగాడు. ఆ దుమ్ము కొట్టుకుపోయిందో, మరి రక్తం కారుతుంది, అవన్నీ నీరు కారుతుంది గనక ఆ గాయాన్ని మొదటగా శుభ్రం చేశాడు. ఆ గాయాన్ని కడిగిన తరువాత తన దగ్గర ఉన్న నూనె తీసుకుని ఆ గాయానికి అద్దాడు. అప్పుడు అతన్ని తీసుకొని తన వాహనం మీద పెట్టుకొని పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, యాజకుడు మోసుకుని వెళ్ళాలి ద్రాక్ష రసము నూనె, లేవీడు మోసుకుని వెళ్ళాలి ద్రాక్ష రసము నూనె, వాళ్ళిద్దరి దగ్గర అవి లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి, సమరయుడి దగ్గర ఉన్నాయి. ద్రాక్ష రసం ఉన్నది, నూనె కూడా ఉన్నది. అందుకనే అతని గాయం కట్టగలిగాడు, అతన్ని పరామర్శించగలిగాడు. నువ్వు యాజకుడు అయ్యి నెడినెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని 33 జేబులు ఉన్న బట్టలు వేసుకుని వెళ్తుంటే నువ్వు యాజకుడు అని ఎవరికి తెలుసుది? కోట వేసుకుంటే తప్ప యాజకులను గుర్తుపట్టలేం మనం. అంగి వేసుకుంటేనే ఆయన యాజకుడు అని గుర్తుపడతాడు. షూమీరాలకి ఆ ఎలీషా యాజకుడు అన్నట్టు తెలిసింది. యాజక వస్త్రాలు వేసుకున్నాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు, యాజకుడుగా నడిచి అటు ఇటు వెళ్తూ ఉంటే అమ్మో మా గొప్ప ప్రవక్త ఇటు ఇటు తిరుగుతున్నాడు, ఆయన యాజకుడు, ఆయనకు ఒక గది వేయాలి, కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, కాస్త భోజనం చేస్తాడు, ఆయన కొరకు ఒక గది సిద్ధం చేయాలని తన భర్తను అడిగి ఇంటి మీద ఒక గది వేసి యాజకునికి ఇచ్చింది. ఈ రోజుల్లో ఏ యాజకుడిని నువ్వు గుర్తుపడతావు? ఎలా ఉండాలి యాజకుడు? యాజక వస్త్రాలు ఏయి, యాజక ధర్మం ఏది, జేబులో నూనె ఏది, జేబులో ద్రాక్ష రసం ఏది, ఏమి లేవు. సెంటర్ రాసుకుని రోడ్ల మీద తిరుగుతున్నావు, ఏమి ఎలా ఉంటుంది నీ జీవితం? కాబట్టి ఎవరు మోసుకొని వెళ్ళాలి? యాజకులు మోసుకొని వెళ్ళాలి. ఎవరు స్వస్థపరచాలి? బైబిల్ కూడా రాకుండా ఇంటికి వచ్చి ఎవరింటో ప్రార్థన అయితే అక్కడ బైబిల్ అడిగి తీసుకుని యాజకులు వాక్యం చెబుతారు. అదేంటి, నువ్వు బైబిల్ కూడా మోయవా? బైబిల్ని కూడా తీసుకురావా? ఇవేవి తీసుకురాకుండా నువ్వు దేవుని పనిచేస్తావా? దేవుడు ఊరుకోడండి, ఏలీకి తీర్పు, సమూయేలుకి తీర్పు, రేపు యాజకులకి భయంకరమైన తీర్పు దేవుడు తీరుస్తాడు తెలుసా? నువ్వు మోసుకెళ్ళాలి, నీ బైబిల్ నువ్వే మోసుకెళ్ళాలి. మోయలేని స్థితి నీకంటే ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు మోస్తే ఇవాళ ఈ రోజు నువ్వు బైబిల్ నువ్వు మోసుకుని వస్తే, దేవుని సన్నిధికి నువ్వు బైబిల్ మోసుకుని వస్తే దేవుడు నిన్ను మోస్తాడు తెలుసా? ఆ విషయం, ఆయన గ్రంథాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన చట్టాన్ని నువ్వు మోయి. దేవుడు నిన్ను మోస్తాడు, నీ బిడ్డలను మోస్తాడు, నీ కుటుంబాన్ని మోస్తాడు. ఏమి లేకుండా చేతులు ఒప్పుకుంటా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఒప్పుకోడు కదా. యాజకులు కూడా కర్తవ్యాన్ని మర్చిపోతూ ఉన్నారు, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ కర్తవ్యాన్ని యాజకుడు వెళ్ళాడు, వెళ్ళిపోయాడు, బలులు అర్పించేవాడు. తర్వాత లేవి వచ్చాడు, అర్పణలు తీసుకునేవాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక సమరయుడు, ఒక అన్యుడు వచ్చి ఆ ప్రేమను చూపే ధర్మశాస్త్రం ఎరగని వాడు చేయగలుగుతున్నాడు, కానీ సమస్తం ఎరిగిన నీవు నేను చేయలేకపోతున్నామని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత రెండవదిగా ఏం చెయ్యాలి యాజకుడు? తన ప్రత్యేక స్థితిలో ఉండాలి, అన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైనా ప్రార్థన చేయమంటే ఇప్పుడు కాదు తర్వాత రెండు అని అనకూడదు. ఎందుకంటే నీ దగ్గర నూనె సమృద్ధిగా పరిశుద్ధాత్మ కలిగి నువ్వు ఉండాలి, నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. నేను నిద్రపోతున్నా, రేపు రా, ఎల్లుండరా అని కూడా మనము అనకూడదు. ఎప్పుడైనా కానీ మనకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ఆ యోగ్యతను బట్టి
చూడండి, మనుషులందర్ని దీవించడానికి దేవుడు ఒక మనిషికి అధికారం ఇస్తున్నాడు. దేవుని నామములో దీవించే శక్తి, దీవెనకరమైన వచనాలు పలికే శక్తి, రాజులకు కానీ మంత్రులకు కానీ ఎంతటి అధికారులకైనా దీవించే శక్తి యాజకుడికి ఉంది. ఎవరికి? ఓ కలెక్టర్ గారా నేను దీవిస్తానంటాడా? ఓ మినిస్టర్రా నేను దీవిస్తానంటాడా? వాళ్ళకి లేదు. యాజకుడికి దేవుడు అంత ధన్యతనిచ్చాడు, అంత యోగ్యతనిచ్చాడు, అంత భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా నీ యాజకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ప్రత్యేకమైన స్థితిలో నువ్వు జీవించాలి, లోకానికి నువ్వు వేరే జీవించాలి, ప్రత్యేక రీతిలో నువ్వు బ్రతకాలని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ధూపం వేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 141వ కీర్తన 2వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. 141వ కీర్తన 2వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నా ప్రార్థన ధూపం వలెను సాయంకాల నైవేద్యం వల్లే ఉందని దావీదు మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన, చేతులెత్తి చేసే ప్రార్థన సాయంకాల నైవేద్యం లాగా, నీ ప్రార్థన ధూపం లాగా దేవుని సన్నిధికి వెళ్తుందా? నువ్వు ప్రార్థన చేసే శక్తి కలిగి ఉన్నావా? మంచిన ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ప్రార్థన అనేది పరలోకాన్ని భూలోకానికి దించగలిగిన శక్తి కలిగింది. పరలోక ఈవులను భూలోకానికి రప్పించే శక్తి కలిగింది ప్రార్థన. అటువంటి ప్రార్థన నువ్వు చెయ్యాలి. అటువంటి ఆ పరిస్థితి నీ హృదయంలో దేవుడు పుట్టించాలి. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని మంచి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదే ధూపం వేసే అనుభవాన్ని మనం చూస్తున్నాం. నిర్గమా 37లో అంటున్నాడు, అహరోను ప్రతిదినము ప్రొద్దున సాయంకాలము ధూపం వేయాలని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో అటువంటి అనుభవం కలిగి ఉండాలి. మంచి ప్రార్థనా జీవితం కలిగిన వారు యాజకత్వం చేసే యోగ్యతను దేవుడు దయచేస్తాను అంటున్నాడు. మూడవదిగా మనం గమనించినప్పుడు యాగము చేయవారు, మొదటిగా ప్రత్యేకించబడిన వారు, రెండవదిగా ధూపం వేయవారు, మూడవదిగా యాగము చేయవారు. ఎవరు యాగం చేస్తారు? ఏ యాగాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? ఒకటి, మొదటి యాగము సజీవ యాగము, రెండవ యాగము స్తుతి యాగము, మూడవ యాగము విశ్వాస యాగము. ఈ మూడు యాగాలు చేయగలిగిన ఉండాలి. యాగం అంటే ఏంటమ్మా? యాగం చేయటం అంటే ఏంటి? నుప్పుల్లో సాంబరాణ వేయటమా? అది ధూపం వేయటం. కాబట్టి సజీవ యాగముగా చూడండి, ఈ రోమా 12:1 అంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలన్నాడు. అంటే సజీవ యాగంగా మనం బ్రతికుండగానే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం సజీవ యాగం. సజీవ సమాధి అంటే ఎవరన్నా సజీవ సమాధి కట్టారు? షాజహానా? అనార్కలీనా? ఎవరినో కట్టారు చరిత్రలో. అనార్కలి, అనార్కలి అయినా ఆ బతికుండగానే సమాధి కట్టారు. దాన్ని ఏమంటారు? సజీవ సమాధి అంటారు. సజీవ యాగం అంటే నువ్వు జీవించి ఉండగానే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి చెందిన దానవుగా ఉండాలి. అంటే నీవు నీకు నీవుగా నువ్వు చనిపోవాలి, కానీ క్రీస్తు నీలో బ్రతకాలి. మన స్థితి మృతి చెందిన స్థితి, జీవము దేవునికి చెందిందిగా ఉన్నట్టుగా నిన్ను నువ్వు సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 1:12-13 వచనాలు చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1:12-13 వచనాలు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, దేవుడు పౌలును నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది సజీవయాగం. పూర్వపు స్థితి వేరు, పూర్వపు పరిస్థితి వేరు, ఇప్పుడు నా పరిస్థితి వేరు. దేవుని కొరకు నేను శ్రమ పట్టడానికి సిద్ధమే, దేవుని కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమే, దేవుని కొరకు నేను నలిగిపోవటానికి నాకు సిద్ధమే, దేవుని కొరకు ఏదైనా నేను చేయగలుగుతానని పౌలు సజీవ యాగంగా తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది స్తుతి యాగము, స్తుతులు చెల్లించటం అనేది యాగము. కీర్తన 50:23 చూడండి,
కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 50:23 స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు, వాడు మార్గము సిద్ధపరచుకునెను. ఆ స్తుతియాగం చేసేవాడు తన మార్గాన్ని తను సిద్ధపరచుకునే అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడమే స్తుతియాగం, స్తుతులు చెల్లించడమే స్తుతియాగం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తుతి అని చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అదొక రకమైన ఓతుపదంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సరే, ఒకసారి ఒక ప్రసంగికురాలు, ఆ ప్రసంగికుడు నార్త్ ప్యారిష్ లో వెళ్ళినాం మేము. ఆ వెళ్తున్న రోజుల్లో ఆయన ప్రసంగం చేస్తా ఒక చిన్న కథ చెప్పాడు. భార్య పన్నిటికి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ ఉంటుందంట. అన్నం ఉంచుతా శంకులోకి గిన్నె గిన్నె వదిలేసిందంట. స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా స్తోత్రం అంటుంది. ఆయన చీపు మీద రెండు జరిచాడంట. ఏందే సేర్ బియ్యం ఏం కాలువలో బారేసి స్తోత్రం అంటావా, నీకు దేనికి స్తోత్రం చెప్పాలో దేనికి చెల్లించాలో ఇప్పుడు తెలియదా, బుద్ధిహీనరాలని ఈపు మీద రెండు బాగాడంట. సరే, ఆయన కొట్టినందుకు కూడా స్తోత్రం అనుకొని చాట్లోకి అన్నం ఎత్తుతుందంట. అందులో చచ్చిపోయిన బల్లి ఉందంట. బియ్యం తెరలేటప్పుడే బల్లి పడిందంట, దేవుడు దాన్ని తీసేశాడు. అప్పుడు చాట్లో బల్లి పడితే అయ్యా అందుకే దేవుడు దాన్ని శంకులో భారపోయిపించాడు, తింటే ఇద్దరం చచ్చిపోయేవాళ్ళం కదా. స్తుతి చెల్లించటం అనేది ఎప్పుడు వ్యర్థం కాదు. దేవునికి ప్రతి విషయంలో స్తుతి యాగం చేయాలి. మంచి కానీ చెడు కానీ దేవునికి స్తుతులు చెల్లించటం నేను అలవాటు చేసుకున్నానయ్యా, దీనివల్ల ఈరోజు మనకు మేలు జరిగింది కదా అని అన్నంలో ఉన్న బలి చూపించిందంట. కాబట్టి ఇట్టటి కథలు చాలా చెప్తూ ఉంటారు. కాబట్టి స్తుతి యాగం చేయటం అనేది ఎల్లప్పుడూ నీ నోట ఆ మాట ఉండటం అనేది గొప్ప భాగ్యం అని నువ్వు తలంచుకోవాలి, అది గొప్ప ధన్యత అని నువ్వు చూపించాలి. హెబ్రీ 13:15 అంటున్నాడు, ఎల్లప్పుడూ స్తుతి యాగము చెల్లించుచు ఆయన నామాన్ని ఒప్పుకుంచు జీవ ఫలములను ఆయనకు అర్పించాలని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నీ నోట స్తుతి యాగము ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తన 89:1 అంటున్నాడు, కృపాతిశయము నిత్యము నిన్ను కీర్తిస్తానని దేవుడు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి స్తుతులు చెల్లించే యాగం నువ్వు చేయాలి, సజీవ యాగం నువ్వు చేయాలి. నీ శరీర ప్రాణాత్మలను దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి 24 గంటలు స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. 3వదిగా విశ్వాస యాగం కలిగి ఉండాలి. చివరిగా విశ్వాస యాగము కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17 ఈ మాటను దేవుడు వ్రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17 మీ విశ్వాస యాగములోను పానార్పంగా పోయిబడినను సంతోషం. చదవండి ఆ మాట ఫిలిప్పీ. మరియు మీ విశ్వాస యాగములోను, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయిబడినను పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుతున్నాను. ఒకవేళ నా నీ పరిచర్యలో నా ప్రాణాన్ని అర్పణగా పోసినా కూడా నేను సంతోషంగానే ఉంటానంటున్నాడు. గమనించారా, విశ్వాస యాగం అంటే చనిపోవటానికి కూడా ఏ రకంగా కూడా ఇబ్బందులు పడాల. చూడండి, గ్రాహం స్టెయిన్ మన ఒరిస్సా దగ్గరికి తన బిడ్డలు మరి తన భర్త సజీవ యాగంగా పెట్రోల్ పోసి వ్యాన్ లో ఉన్న వాళ్ళని కాల్చి చంపేశారు. వాళ్ళ దేశం వేరు, వాళ్ళ భాష వేరు. ఈ ఒడిస్సీ ప్రజలకి అనారనగర్లకు వాళ్ళకు వాక్యం చెప్పడానికి వచ్చి సజీవ యాగంగా వాళ్ళు చనిపోయారు. తన భార్య కోర్టు అడిగినప్పుడు మాకేమి కక్షలు క్రోధాలు లేవు, దేవుని పేరట వారిని క్షమిస్తున్నాను అని ప్రభుత్వం వారికి విడిచిపెట్టింది. కాబట్టి సజీవ యాగంగా చనిపోవటానికి నా ప్రాణాన్ని పానార్పణంగా పోయటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, దానిలో కూడా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ విశ్వాస యాగము చివరికి నీ ప్రాణాలు అర్పించడానికి కూడా దేవుని కొరకు సందేహించకూడదని దేవుడు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి తమ్మును తాము సమర్పించుకుంటా సజీవ యాగము, స్తుతులు చెల్లించుట
స్తుతి యాగము, ఇతరులకు ఉపకారం చేయుట విశ్వాస యాగము, ఈ అనుభవాలన్నీ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. చూడండి ఆ యోబు 31:27 ఒకసారి చదువుకుందాం. చాలా వచనాలు ఉన్నాయి కానీ యోబు గ్రంథం 31:27. నా హృదయమును రహస్యముగా ప్రేరేపింపబడి ఆ వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను ఆ పరమన్నున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. యోబు తన్ను తాను విమర్శ చేసుకుంటున్నాడండి. ఏ రీతిగా అంటే ఒకవేళ గనక నేను అలా ఉంటే దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను అని యోబులాగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంత సహనం మనం భరించలేం. యోబుకు శిక్ష నరులు సహించలేంది. యోబు సహనం అనేది దేవుని పరీక్షలో నెగ్గాడు. అంతటి శోధనను దేవుడు ఎప్పుడు మనకి ఇవ్వడు, కానీ మనం కూడా ఆ అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. రాజులు అనే మాట నరులకు సంబంధించిన బిరుదు. రాజులు అంటే ఎవరిని అంటారు? సింహాన్ని మృగరాజు అంటారు. మామూలు రాజులు, నరులకు సంబంధించిన బిరుదు రాజరికం. నరులనే రాజులని పిలుస్తారు. యాజకుడు అనేది దేవునికి సంబంధించిన బిరుదు. రాజులు నరులకు సంబంధించిన బిరుదు, యాజకుడు అనేది దేవునికి సంబంధించిన బిరుదు. ప్రజలు రాజుకు పన్నులు చెల్లిస్తారు, రాజులకి కప్పాలు కడతారు. ప్రభు ప్రజలు యాజకులు అర్పణలు తీసుకుని వచ్చి నరులు యాజకులకి అర్పిస్తూ ఉంటారు. మనుషుల చేత దేవుని చేత పోషించబడేవారు యాజకత్వం చేసేవారు. మనుషుల చేత దేవుని చేత కూడా పోషించబడేవారుగా ఉంచు ఉన్నారు. కాబట్టి నీ యాజకత్వపు గిరిలో నువ్వు సమృద్ధి అయిన అనుభవాలు కలిగి రాజుగా రాజరికం చేయటానికి, యాజకుడిగా యాజక ధర్మం జరిగించడానికి మరి ఆ అనుభవాల్లో నువ్వు ప్రవేశించాలి కనుక సామెతలు 3:9 ఏమంటున్నాడో చూడండి. సామెతల గ్రంథం 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఆ చాలమ్మా. అప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, అప్పుడు నీ గానుగల్లో నుండి సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. కాబట్టి దేవునికి ఇచ్చి ఎవరు భేదవాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచి అనుభవాలు కలిగి మనం ఉండాలి. మనకు కలిగిన దానిలోనే భేద విధవరాలు తనకు కలిగింది దేవునికి ఇచ్చి దేవుని చేత మెచ్చబడినట్లుగా మనం కూడా మనం ఏం కలిగి ఉన్నాము అది దేవునికి ఇస్తే రేపు యాజకత్వం చేయటానికి దేవుడు మనకు కూడా యోగ్యతను దయచేసి సమృద్ధిగా నీ గృహాలని నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని గురించి పరిపూర్ణంగా మనము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఆయన రాజ్యం ఏ రీతిగా ఉంటుందో మనం చూసాం. 1000 ఏళ్ల పాలనలో ఎవరేంటో చూసాం. 1000 ఏళ్ల పాలనలో ఎవరు ఉంటారో చూసాం. 1000 ఏళ్ల పాలనలో నీ పరిస్థితి నా పరిస్థితి రాజులైన యాజక సమూహంగా మనం చేసే పనేంటో కూడా మనం తెలుసుకుని ఉన్నాం. చివరిగా మనము మా మూల వాక్యం ఏం తీసుకున్నామంటే 1 కొరింథీ 2:9-10. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనోకి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఈ విషయాలన్నీ ఆత్మ ద్వారా బయలుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. 6 సంగతులు మనం నేర్చుకున్నాం. చాలా పరిపూర్ణంగా నేర్చుకున్నాం. ఆయన సిద్ధపరిచిన విందును నేర్చుకున్నాం, ఆయన సిద్ధపరిచిన రక్షణను నేర్చుకున్నాం, ఆయన సిద్ధపరిచిన భోజనాన్ని నేర్చుకున్నాం, ఆయన సిద్ధపరిచిన స్థలాన్ని నేర్చుకున్నాం, ఆయన సిద్ధపరిచిన పట్టణాన్ని గురించి ధ్యానించాం, ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని గురించి కూడా ధ్యానించాం. చిట్ట చివరిగా ముగింపులో ఆయన సిద్ధపరిచిన జీతాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఆయన సిద్ధపరిచిన జీతము మీరు గమనిస్తే 2:12 చదువుకుందాం.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యద్ద ఉన్నది. కాబట్టి ప్రభువులు వారు చెప్తున్న మాట, నేను మీ కొరకు జీతాన్ని సిద్ధం చేశాను అంటున్నాడు. రేపు మనం జీతాలు పుచ్చుకోవాలి. నేను బాగా పనిచేసి దేవుని కొరకు బాగా ఖర్చు పెట్టి దేవుని కొరకు శ్రమ పడి దేవుని కొరకు నా శాయి శక్తులు నా చేతుల్ని నా శరీరాన్ని నా శ్రమని నా సమయాన్ని దేవుని కొరకు నేను ఖర్చు పెట్టాను అనుకోండి, దేవుడు నాకు జీతం ఇస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. భూమి మీద ఒకవేళ అదే నేను పొందలేకపోవచ్చేమో, కానీ పరలోకంలో దేవుడు జీతం ఇస్తాడు. ఎవరైనా పలహారం పెట్టండి అని 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 1000 రూపాయలతో నేనే కష్టపడి, అంటే డబ్బులు నువ్వు ఇచ్చావు, నువ్వు పెడుతున్నావు దేవుని పేరటం, నా పాత్ర ఏంటి? నేను శ్రమ పడాలి కనుక నేను శ్రమ చేస్తాను. నీకు ఎప్పిచ్చా ఏంటి, ఏంది ఆ రోడ్ల మీద కొనుక్కొచ్చి పెట్టచ్చు కదా, ఏదేదో చెప్తూ ఉంటాను. కానీ నేను దేవుని కొరకు ఏం చేయాలి? నా శరీర శ్రమను నేను ఇవ్వాలి, నా చేతిని దేవుని కొరకు పనిచేయాలి, నా వేళ్ళు దేవుని కొరకు పనిచేయాలి. అవన్నీ బిగుసుకుపోయి పనికిరాని ఏళ్ళులాగా పనికిరాని చేతుల్లాగా అవటం దేవునికి ఇష్టం ఉండదు. వాటిని దేవుని కొరకు వాడాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు మరి మనం ప్రయాసపడాలని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మీకు సిద్ధపరిచిన జీతం నా యద్ద ఉంది, అది నేను మీకు ఇస్తానని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా 40:10 చూడండి ఏమంటున్నాడు. యెషయా గ్రంథము 40:10 ఈ రీతిగా ఆయన అంటున్నాడు. యెషయా గ్రంథము 40:10 ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచున్న. రేపు ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది. ఏం బహుమానము చూసారా? మన పిల్లలు మన దగ్గర బహుమానాలు ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ ఏమిస్తుందో నా పుట్టినరోజు, మా నాన్న ఏమిస్తాడో ఆ బహుమానాలు, దేవుని దగ్గర నుంచి పొందే బహుమానాలు బహుశ్రేష్టమైనవి. ఆయన నీకు రేపు బహుమానాలు ఇస్తాడు. రేపు నీకు ఇచ్చే ఆ బహుమానాలు నువ్వు పొందుకోవాలి. ఆ యోగ్యత నీకు రావాలి, ఆ ధన్యత నీకు రావాలి. యెషయా 62:11 చూడండి ఏమని రాసిందో. యెషయా 62:11 దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు తెలియచేసిన సంగతులను చూస్తూ ఉన్నాం. ఆలకించండి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము. బహుమానము ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన యొద్దనే ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. ఏం తీసుకుని వస్తున్నాడంట ప్రభు? రేపు 2వ రాకడలని కొరకు జీతం తెస్తున్నాడు, బహుమానం తీసుకొస్తున్నాడు. కదా, రక్షకుడే, రక్షణే నీ దగ్గరకు వస్తుంది. రక్షకుడైన యేసయ్యా వస్తూ ఉన్నాడు. వస్తా ఊరకనే రాట్ల. ఇదివరకు రోజుల్లో చుట్టాలు వస్తే ఏం తెచ్చేవారు? అరటికాయలు తెచ్చేవారు, స్వీటులు తెచ్చేవారు. పిల్లలకు ఆ పొట్లాలు ఎప్పుడు తీసుకు తినాలని గోల గోల. అసలు ఇక పిల్లలు పెద్ద అడ్వాంటేజ్గా వాడుకుంటారు. ఎవరైనా కొత్త వాడు వచ్చాడా, వాళ్ళు ఎదురుకుండా మనల్ని ఇక మామూలు పట్టించరు. అసలు ఆ తెచ్చే పొట్ల వంకే చూస్తూ ఉంటారు. మా అమ్మాయి చిన్నది వైజాగ్కి వెళ్ళేవాళ్ళం క్రిస్మస్. ఆ ట్రైన్ ఎక్కేవాళ్ళం, ఆ బోగీలో కూర్చోగాని ఎవరిన పులిహోర తింటుంటే ఇక ఆళ్ళంకే చూస్తూ ఉండేది. నేను అందుక ఖచ్చితంగా పులిహోర వండుకుని వెళ్ళేదాన్ని. ఇక ట్రైన్ ఎక్కడం వాళ్ళ అమ్మ పులిహోర పెట్టంటది. ఇక పులిహోర తింటానికి ట్రైన్ ఎక్కినట్టుగా ఉండదు. పిల్లలకి మరి అలా ఆశపడుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా తింటుంటే అదే కావాలంటుంటారు. ఏసయ్యా మన మనస్తత్వం తెలుసు కదా. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉన్నట్లే మనం కూడా దేవుని దగ్గర ఉంటాం. ఏసయ్య బహుమానం ఇస్తాడని మనకు కూడా ఆశే. ఎవరొద్దంటారు చెప్పండి? 90 ఏళ్ళ ఆమెనా, 60 ఏళ్ళ ఆమెనా, 20 ఏళ్ళ ఆమె ఓ బహుమానం ఇస్తా, నాకొద్దు నాకొద్దు అంటదా? నేనేం చేసుకోనంటదా? దాసి పెట్టుకుంటది.
అలాగే ప్రభు వారు అంటున్నాడు రక్షణే మీ దగ్గరికి వస్తుంది, రక్షకుడే మీ దగ్గరికి వస్తున్నాడు, వస్తా ఊరకనే రాడు మీ దగ్గరికి వస్తా, ఆయన వస్తా మీకు బహుమానాలు తెస్తాడు, ఆయన వస్తా మీకు జీతం కూడా తీసుకుని వస్తాడు. గమనించారా, దేవుడు ఒట్టి చేతులతో వచ్చి నిన్నేంటి తృప్తిపరచడు, సమృద్ధి అయిన ఆశీర్వచనాలు మోసుకొని నీకు తీసుకుని వస్తారని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా 10:35 చూడండి, సమరయుడు ఏం చెప్తున్నాడు పూటకొల్ల వానితో, మంచి సమరయుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొల్ల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, పూటకొల్ల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, ఇతని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఖర్చు చేస్తే, నేను మరలా వచ్చినప్పుడు నేను మరలా అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయిను. ఏంటంట, మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయిను. గమనించారా, అప్పులాగా భావిస్తున్నాడు. తీర్చడం అంటే అప్పు తీరుస్తారు కదా, అప్పులాగా దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఈ 2 దీనారాలు ఖర్చు పెట్టా అతని కొరకు, ఇంకా ఎక్కువ ఏమైనా ఖర్చు పెట్టావనుకో, నేను మరలా వచ్చినప్పుడు నేను దాన్ని తీరుస్తాను అంటున్నాడు. అలాగే మొదటి రాకడలో యేసయ్య వచ్చాడు ఈ లోకానికి, రక్షణ తీసుకొని వచ్చాడు, రక్షణ కార్యాన్ని జరిగించాడు, రక్షణ ప్రణాళికలో నిన్ను ప్రవేశపెట్టాడు, వధువు సంఘాన్ని స్థాపించాడు, దేవుని సంఘాన్ని ఇక్కడ భూమి మీద స్థాపించాడు, ఆ సంఘంలో సభ్యత్వాన్ని నీకు దేవుడు దయచేశాడు, పెరికి వేయబడిన వంశవృక్షము భూమి మీద సంఘం దగ్గర నాటబడిన దానిలో నువ్వు చేర్చబడ్డావు. అంత గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప ధన్యతని రక్షకుడు నీకు దయచేశాడు. రక్షకుడికి నీకు దయచేసి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో 2 కాసులు ఇస్తున్నాను నేను, ఈ 2 కాసులతో నువ్వు పరిచర్ చేయి, ఈ 2 కాసులతో నువ్వు పని చేయి, ఒకవేళ దీనికంటే ఎక్కువగా నువ్వు పని చేసావనుకో నేను నీకు జీతం మరలా వచ్చినప్పుడు నీ అప్పు నేను తీరుస్తాను, కాబట్టి మొదటగా ఈ 2 కాసులు నువ్వు తీసుకో అంటున్నాడు. ఆ 2 కాసులు ఏంటో కాదండి, 2 కాసులు కలిపి ఏమవుతుందో తెలుసా, 1 దీనారం అవుతుంది. 2 కాసులు 1 దీనారము, అదే బైబిల్ గ్రంథము. 2 కాసులు 2 నిబంధనలు, క్రొత్త నిబంధన, పాత నిబంధన. నువ్వు పరిచర్య చేయటానికి అంత గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప ధన్యతని, అంత గొప్ప బైబిల్ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి అది పట్టుకుని నువ్వు పనిచేయి, దేవుడు నీకేమన్నా మిగులుంటే ఇస్తాడు. ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే దేవుడు మరలా దాన్ని నీకు సమకూర్చి పెడతాడు. దొంగలు దోచుకుని వెళ్ళారనుకో, దానికి రెట్టింపు దేవుడు నీకు ఇస్తాడు. ఏమి పర్వాలేదు, సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా నీ దేవుడు ఉంటూ ఉన్నాడు. మరలా వచ్చి నువ్వేమైనా ఖర్చు చేస్తే నేను ఇస్తాను అంటున్నాడు. మొదటి రాకడలో ఈ మాట చెప్పి వెళ్ళాడు, 2వ రాకడలో నీకు ఇవ్వవలసిన ఈ టైంకి ఆయన వస్తాడు, నీకు బహుమానాలు ఇస్తాడు, నీ జీతం ఇస్తాడు, నువ్వు ఖర్చు చేసింది కూడా దేవుడును నీకు ఇచ్చేస్తాడు. దేవుడు ఎప్పుడూ ఎవరికి అచ్చుండడండి, ఎప్పుడు కూడా దేవుడు ఎవరికి అచ్చుండడు. నువ్వు 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తాడు. హన్నా చూడండి, ఏడ్చింది, ప్రార్థన చేసింది, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి, ఆ కుమారుడు నీకే సమర్పిస్తాను, నా మీద ఈ నిన్న తొలగించే ప్రభువా, కన్నీరు మున్నీరుగా ఆయన సన్నిధులకు ఆత్మను కృమరించుకుని సమూయేలును కంది, సమూయేలును పాలు విడవగానే తీసుకుని వచ్చి మరి షిలోహులో దేవాలయంలో విడిచిపెట్టింది. ఎప్పుడైతే షిలో దేవాలయంలో విడిచిపెట్టిందో, ఒక్కగానొక్క కుమారుడు దేవుని చేత పొందిన ఆమె కుమారుడిని తీసుకెళ్లి దేవునికి సమర్పించిందో, ఇంకా హన్నాకు 5 బిడ్డలను దేవుడిచ్చాడు. హన్నా 1 బిడ్డను దేవుడికి ఇచ్చింది, హన్నాకు దేవుడు 5 బిడ్డలను ఇచ్చాడు. గమనించారా, దేవుడు ఎప్పుడు ఎవరికి అచ్చుండడండి. శారా దగ్గరికి వెళ్ళాడు, యెహోవా దేవుడు నరుడుగా వెళ్ళాడు, శారా గుడార ద్వారం దగ్గర ఉన్నాడు, అబ్రహాము విందు చేశాడు, భోంచేసి నీ భార్య ఎక్కడ ఉంది, నీ గృహముల లోటు నాకు తెలుసు, మీదటికి నేను వచ్చే సంవత్సరానికి శారా గర్భము దాల్చ కుమారుడు గంటది, ఆ దినాన్ని నేను నీ దగ్గరకు వస్తానని చెప్పాడు. భోజనం చేసి ఊరికెళ్లే దేవుడు కాదు అబ్రహాము, ఆతిథ్యం స్వీకరించిన దేవుడు,
అబ్రహాం లోటును చూసిన దేవుడు, అబ్రహాం లోటును పుట్టిన దేవుడు, అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, అబ్రహామును తండ్రిని చేసిన దేవుడు, ఒక్కసారి భోంచేసి దేవుడు వెంటనే దీవెనకరమైన మాటలు పలికినట్లు చూస్తున్నాం. కాబట్టి దేవుడు వెంటనే తన గుప్పిలి విప్పటానికి సిద్ధంగా ఉంటాడని మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడండి. యెహోవా దేవునికి ఆతిథ్యం ఇచ్చిన భాగ్యము ఒక్క అబ్రహాముకు మాత్రమే, లోకంలో ఎవరికీ లేదు. ఎందుకంటే అబ్రహాము తన స్నేహితుడు కదా, అందుకని అబ్రహాము ఎంట ఆ యెహోవా దేవుడు నరుడుగా వచ్చి భోంచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శారా 3 మానికల పిండి రొట్టె చేసిందండి, ఎంత యోగ్యురాలండి. ఒక పాస్టర్ గారు వచ్చారమ్మా, ఒక కప్పు టీ పెట్టమంటే పౌళ్ళు పంచదారులు మనిషి లేడు ఎవరు లేరు, ఎప్పుడు పడితే అప్పుడు టీలు గోల అంటుంటాం. నేను కూడా అంటా ఉంటానండి, అది వేరే విషయం. మనుషులుగా స్వభావం. శారా 3 మానికల పిండి ఎట్ట బిసికిందండి, అన్ని రొట్టెలు ఎప్పుడు చేసిందండి, బోళ్ళు మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళ చేత చేయించవచ్చు కదా. కాదు, అబ్రహాం శారాను పిలిచాడు, రా రొట్టె చెయ్యి. అతిథులు వచ్చారు, శారా చేసింది, భర్త చెప్పినట్టు భార్య విన్నది, భార్య ధర్మాన్ని నెరవేర్చింది, అందుకనే ఆశీర్వదించబడ్డారు, అందుకనే కృప చూపబడ్డారు, అందుకనే ఆ ఇల్లు లోగిడితో పసిబిడ్డతో నిండి ఆ నవ్వుగా మిగిలిపోయిన అనుభవాలు మనం చూస్తున్నాం. ఎంతో మంది పనివారు ఉన్నారు, 300 మంది పైచీలకు పనివారు ఉన్నారు, కానీ అబ్రహాము రొట్టె చేయమని ఏ సేవకుడికి చెప్పలేదండి, తన భార్యకే చెప్పాడు, తన భార్యనే చేయమన్నాడు. 3 మానికలు మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. స్త్రీ తన ధర్మాన్ని నెరవేర్చాలి. ఆదాము అవ్వలు ఆదాము రెస్ట్ తీసుకుంటున్నాడు, అవ్వం వెళ్ళి వాసన చూసి చక్కటి చక్కటి కాయలన్నీ కోసుకొచ్చి ఆహారం, పురుషుడికి ఆహారం పెట్టడం అనేది స్త్రీ ధర్మం. ఏదేని తోటలోనూ దేవుడు నియమించాడు, ఆ పనులు చేయాలి. కొన్ని బలహీన పరిస్థితులు, కొన్ని అనారోగ్య పరిస్థితులు, చేయలేని పరిస్థితులు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఆ హృదయాన్ని మనం పోగొట్టుకోకూడదు, ఆ హృదయాన్ని మనం జారవిడ్చుకోకూడదు. దేవుని చట్టం అది, దేవుని ధర్మం అది. కాబట్టి ఆ అనుభవాలు మనం గమనించి మనం ఉండాలని దేవుడు తెలియచేస్తున్నట్లుగా, మన ధర్మాలు మనం నెరవేర్చాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:13-14 చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:13-14. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. అగ్ని చేత పరీక్షించబడుతుంది అని రాశాడు. గడ్డి అగ్నిలో వేస్తే ఏమద్దమ్మా, బూడిద. కొయ్యకాలంటే ఏంటో తెలుసా, చెట్లన్నీ మొదలంతా తీసేసిన తర్వాత వేళ్లతో ఉన్న మొద్దు చాలా సేపు కాలుతా ఉంటది, దానిని కొయ్యకాలు అంటారు. చెట్లు నరికేసిన తర్వాత పెద్ద పెద్ద మొద్దులు రోడ్లు పక్కన వదిలేస్తారు, మీరు గమనించారో లేదో, వాటిని కొయ్యకాలు అంటారు. అది అంత తొందరగా అగ్ని అంటుకోదు, అంటుకుంటే ఆగదు, అలా నిలబడి కాలుతూ ఉంటాయి కొయ్యకాలు. మీరు ఎక్కడ చూస్తారు, నిర్గమాకాండంలో, నిర్గమాకాండంలో ఇటుకలు కాల్చడానికి ఏమి ఇచ్చాడు ఫరో, కొయ్యకాలు ఇచ్చాడు. అది బహు కష్టమైన పని, ఇశ్రాయేలీ చేత అటువంటి వెట్టి పని చేయించాడు ఫరో. కాబట్టి అటువంటి కొయ్యకాలు ఇవన్నీ కూడా బూడిదైపోతాయి. కానీ వెండి బంగారాలు ఏమవుతాయి, అగ్నిలో వేస్తే పొటం వేస్తే అవి మెరుస్తూ ఉంటాయి. పొటం వేయటానికి అగ్నిలోనే ఎక్కర్లేదండి, బంగారం గొలుసు లాకర్లో పెట్టండి నల్లగా అయిపోద్ది. మనకే భయం వేస్తుంది, బంగారమా పిచ్చి బంగారమా అని. లాకర్లోంచి తెచ్చినప్పుడు దానికి ఎట్టా ఉంటదంటే వన్ ఉండదు, పాడు ఉండదు, మాసిపోయినట్టుంటది ఆ బంగారపు గొలుసు. ఒక 2 రోజులు ఒంటి మీద వేసుకో, మళ్ళా దగదగా మెరుస్తుంది. నీ శరీరంలో ఉన్న వస్త్రము నీ ఒంటి మీద ఉన్న బంగారం యొక్క కళను బయలుపరుస్తూ, తెలుసా మీకు ఆ విషయం. గాజులు బీరువాలో పెట్టండి డల్గా ఉంటాయి, చేతికేసుకోండి మెరుస్తూ ఉంటాయి. నీ శరీరంలో ఉన్న వేడి దాని యొక్క వన్నెను బయలుపరుస్తుంది,
దాన్ని బయటికి తెలియజేస్తుంది. అలాగే నీ పని దేవుడు పరీక్షించినప్పుడు దేవుడు అగ్నిలో కాల్చినప్పుడు బూడిదలిపోతుందా లేకపోతే మెరుగొస్తుందా శ్రేష్టంగా కనపడుతుందా ఎలా ఉంటుందో. ఒకవేళ నీ పని బంగారం లాగా ఉంటే నీ పని వెండి లాగా ఉంటే యోగ్యమైన పని ఉంటే దేవుడు అంటున్నాడు అంత శ్రమపడి నా కొరకు పని చేసావు కనుక ఇదిగో నేను నీకు జీతం ఇస్తాను అంటున్నాడు. కదా నువ్వు నిద్రగాయొచ్చు నిద్రలేమితో బాధపడొచ్చు దేవుని కొరకు పని చేసేటప్పుడు దేని కొరకు మనం ఆశపడకూడదు తిండికి ఆశపడకూడదు. అందుకే దేవుడు తిడతాడు కాపర్లు భయంకరంగా తిడతా ఉంటాడు ఇర్మియాలు ఎందుకంట తిండి కోసం ఆశపడుతున్నారు. చాలా మంది పాస్టర్లు నేను వస్తే నా చేపల కూర కావాలి నా కేసీగా ఏదేదో చెబుతుంటారు చేపల కూర కావాలి నాటుకోడి కూర కావాలి ఇవన్నీ చెబుతుంటారు. బతికినన్నాళ్ళు ఈ కాటితోనేనా వాక్యం ఏం చెబుదాం ఇది లేదు ఇది కావాలి కదా. దేవుడు మెచ్చే సంగతులు కాదండి పొట్ట చూసుకోవటం కాదు ఆత్మలు చూసుకోవాలి. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు ఆహారం తినొద్దని దేవుడు చెప్పలా ధనవంతుడుగా ఉండమనే దేవుడు చెప్పాడు. ఎవరిని పేదవాళ్ళుగా దేవుడు ఉండాలని దేవుడు ఎప్పుడు ఎవరిని కోరుకోలేదు. అందరూ ధనవంతులుగానే ఉండాలి కానీ ధనమే ప్రాధాన్యత కాదు అని దేవుడు చెప్తున్నాడు. దాని కొరకే బ్రతకొద్దు అని చెప్తున్నాడు దానికోసమే జీవించొద్దు అని చెప్తున్నాడు. దేవుని కొరకు జీవించాలి ధనం అవసరం కనుక దాన్ని వాడుకోవాలి అంతవరకే కానీ అదే మన జీవిత ధ్యేయంగా మనకు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. నీ పని దేవుడు పరీక్షిస్తాడు. మాయ పనులు చేయటానికి అసలు కుదరదు దేవుడి దగ్గరికి తీసుకెళ్లి అగ్నిలో వేస్తానంటున్నాడు. అది ఉంటదో కాలిపోద్దో మనం చూసుకోవాలి. శ్రేష్టమైన పని దేవుని కొరకు మనం చేయాలి. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉంటాడు. ఒక మంచి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు చూడండి. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి చూసాం జీతం చూసాం ఇప్పుడేం చూస్తున్నాం కూలి చూస్తున్నాం. కూలి వేరు జీతం వేరు. జీతం ఎన్ని నాళ్ళకి ఇస్తారు? 15 రోజులకి ఇస్తారు 30 రోజులకి ఇస్తారు కొన్ని చోట్ల జీతవలు. కానీ కూలి అంటే కూలి వేరు కూలి వచ్చే అనుభవం వేరు. కాబట్టి నువ్వు కూలి అనుభవాన్ని గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అక్కడ యజమానుడు కూలికి పనులు పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినట్లుగా బయటకు వెళ్ళినట్లుగా చదువు మా మాట ఏమి రాసిందో కూలికి పెట్టుకుంటూ ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. చాలా మీరు గమనించినప్పుడు ఆ యజమానుడు బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్లి ద్రాక్ష తోటలో పని పెట్టుకోవటానికి కూలికి పెట్టుకోవటానికి రోజుకు ఒక దేనారం అని మాట్లాడాడు. 9 గంటలకు కొంతమందిని పిలిచాడు వాళ్ళు వచ్చి పనిచేశారు. వడంబడిక ఏంటి? రోజంతా పని చేస్తే 9 గంటల నుంచి ప్రారంభించబడింది పని. ఇక్కడ 9 గంటల నుంచి పనిచేస్తే దినం పనిచేస్తే ఒక దేనారం ఇస్తానని చెప్పాడు. దానికి అంగీకరించి 9 గంటలకు కొంతమంది పనివారు వచ్చారు. మరలా మీరు గమనించినప్పుడు 12 గంటలకు మళ్ళా కొంతమందిని పిలిచాడు. 12 గంటలకు కొంతమంది పనివారు వచ్చారు. తర్వాత 3 గంటలకు కొంతమందిని పిలిచాడు. 3 గంటలకు కొంతమంది పనివారు వచ్చారు. చివరిగా 5 గంటలకు పనివారిని పిలిచాడు. అంటే 5 గంటలకు పనికి వచ్చారంటే పని ఎప్పుడు ముగించబడిందమ్మా? అక్కడే రాసింది చూడండి. 8 గంటలకు ముగించబడింది. 5 గంటలకు వచ్చిన వాళ్ళు 8 గంటలు పని చేశారంట? 1 గంటే. అంటే పని ప్రారంభించబడింది 9 గంటలకి, ముగించబడింది 8 గంటలకి? 6 గంటలకి కదా. 5 గంటలకు వచ్చిన పనివాడు 1 గంటగా పనిచేసింది, అతనికి కూడా దేనారం ఇస్తున్నావు? మేము పొద్దున్న 9 గంటలకు వచ్చాము, 9 గంటలకు వచ్చిన మాకు అదే దేనారం ఇస్తున్నావు. అంటే నీతో నేను చెప్పిన మాట నేనేం తప్పలేదు కదా, నీకు దేనారం ఇస్తానన్నావు, దేనారమే తీసుకుంటున్నావు. అతనికి ఏమిటో నాకు ఇష్టము, నీకెవరు, నువ్వెవరు అడగటానికి, నువ్వెవరు నన్ను అడగటానికి? నా ఆస్తి, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన వాడక నేను ఇచ్చుకుంటాను కదా, ఎందుకు దాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని దేవుడు మాట్లాడుచున్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కూలి అనుభవాన్ని కూడా ఇక్కడ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కొన్ని గంటలు ఏమిటి పని? సువార్తికుని పని. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటుంటారు, కొంత సమయం దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. నీకు ఇవ్వబడిన సమయంలో కొంత భాగాన్ని నువ్వు పనిచేస్తే, ఒకవేళ జీతాన్ని నువ్వు పొందలేకపోయినా దేవుడు నీకు కూలి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కూలి నువ్వు పొందుకోవచ్చు, దేవుడు తన ఇష్టం వచ్చిన రీతిగా దేవుడు ఇస్తానంటున్నాడు. చూడండి 14:15 వచనాలు చదువుకుందాం. నీ సొమ్ము నీవు తీసుకుని పోమ్ము. ఇదిగో నువ్వు 9 వచ్చినప్పుడు ఏమన్నాను, ఒక దేనారం ఇస్తానన్నాను కదా, ఆ సొమ్ము నీ సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళు. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటను నాకు ఇష్టమైనది. కడపట వచ్చిన వాళ్ళకి ఇవ్వటం కూడా మాకు ఇష్టమైంది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కదా. నేను మంచివాడిని, నా సొమ్ముతో చేయటం న్యాయము కదా, నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కదా. నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉన్నదా, నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఒక మంచి అని చెప్పాను, కడుపు మంటగా ఉన్నదా అని దేవుడు చెప్తున్నాడు. గమనించారా? ఒకవేళ నువ్వు జీతానికి పనిచేయలేకపోవచ్చు దేవుని కొరకు, యాజకత్వం చేసి సంఘాలను నడపలేకపోవచ్చు, చిన్న చిన్న పనులు గంట పనులు. ఇదిగో శ్యామ్ వచ్చాడు, మరి ఆ జైల్లో చెప్పొస్తాడు ఒక గంట, ఆ నాకేం జీతం ఉంటదిలే అనుకుంటాడేమో. దేవుడు ఇస్తాడు. ఏ చిన్న పని చేసినా దేవుడు ఎవరికి అచ్చిండు, దేవుడు ఎవరికి బాకీ ఉండడు. ప్రతి దానికి దేవుడు ఇచ్చేస్తానే ఉంటాడు, జీతం ఇస్తాడు. కాబట్టి కూలి కూడా దేవుడు ఇస్తానని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీతాలు దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని పొందే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ 3 సంగతులు మనం చూసాం. దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని చూసాం, దేవుడు ఇచ్చే బహుమానాలు చూసాం, దేవుడు ఇచ్చే కూలి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో వాటిని పొందుకునే యోగ్యత దేవుడు మనకు దయచేస్తానంటున్నాడు. చాలా వారాల క్రితం ప్రారంభించబడిన ఈ వాక్య భాగాన్ని ఈ దినం నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు సిద్ధపరచిన సంగతుల్ని మనం 7 నేర్చుకున్నాం. మొదటిగా దేవుడు సిద్ధపరచిన విందు, అదే ఆయన శరీర రక్తాలనే శ్రేష్టమైన విందు. అది మానవాళి కోసం దేవుడు ఇచ్చిన గొప్ప విందు. ఆ విందులో నీవు నేను పాల్గొంటున్నాం కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించి ప్రభువుతో పాటు విందు ఆరగించే ధన్యత ఈ విందులో పాల్గొనే బిడ్డలకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుడు అట్టి బిడ్డలను ఆశీర్వదించును గాక, ఆమేన్. రెండవదిగా మీరు గమనించినప్పుడు దేవుడు రక్షణ ప్రణాళికను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన గొప్ప రక్షకుడుగా నిన్ను నన్ను కూడా మరి రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. దేవుడు సిద్ధపరిచిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా బ్రతుకుతావు అని దేవుడు అడుగుతున్నాడు. ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు అనుభవించాలి. రక్షణ ప్రణాళిక అనేది, దేవుని ప్రణాళిక అనేది ఏదైన తోటలోని ఆదామవ్వలతోనే ప్రారంభించబడింది, క్రీస్తులో నెరవేర్చబడింది, సంఘానికి భాగ్యముగా ఇవ్వబడింది. కాబట్టి ఎవరైతే రక్షించబడతారో, యేసు నామాన్ని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తావో నీవు రక్షించబడతావు. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. కాబట్టి ఎలా నోటితో ఒప్పుకోవాలి అని నువ్వు అనుకోవచ్చేమో, పరలోక ప్రార్థన చెప్పుడు ద్వారా సంఘం ఎదుట లోకం ఎదుట నీవు నోటితో ఒప్పుకున్న దాని అవుతావు. కాబట్టి అందుకే సంఘాలు పరలోక ప్రార్థనలు చెప్పాలి. దేవుణ్ణి నీ నోటితో నువ్వు సంఘం ఎదుట మనుషులు ఎదుట ఒప్పుకుంటున్నావు కనుక దేవుడు కూడా పరలోకంలో దూతలు ఎదుట నిన్ను ఒప్పుకుంటానంటున్నాడు. చాలా మంది మౌనంగా ఉంటారు, పరలోక ప్రార్థన వచ్చినా చెప్పరు, అదేదో కాకతాళీయం అన్నట్టుగా ఉంటారు. ఎవరు పెదాలు కలిపి పరలోక ప్రార్థన చెప్తారో దేవుడు వారి హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాం. రక్షింపబడిన నీవు ఆ విందులో పాలిభాగస్తుడు అవుతున్నావు. తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచిన భోజనము, దావీదు మహారాజు నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు అంటున్నాడు. కాబట్టి
ఆ రీతిగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే ఆ అనుభవాల్లో ఉంటావో నీవు నేను గాఢాంధకారపులో ఈ అనుభవాలు వచ్చినా కూడా నువ్వేం భయపడవు, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండవు నన్ను ఆదరిస్తుంది, నీ వాక్యం చేత నేను బలపరచబడతాను. ఒకవేళ కృంగిపోయి నేను గుంటలో పడిపోయినా నీ దండం చేత నువ్వు నన్ను లేవనెత్తిస్తావు. ఒకవేళ సాతాను నా మీద ధ్వజమెత్తినా నీ దుడ్డు కర్రతో సాతాను నువ్వు దండిస్తావు. నీ రెండు కర్రలు నన్ను ఆదుకుంటున్నాయి ప్రభువా, నాకేమీ బాధ లేదు భయం లేదని నువ్వు చెప్పగలుగుతావు. కాబట్టి నీ జీవితంలో ఆయన సిద్ధపరిచిన భోజనమును నువ్వు ఆరగిస్తూ ఉన్నావు. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నాకు జీతం 100,000 రూపాయలు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సరుకులు తెచ్చుకుంటున్నాను, 2,000 రూపాయలు తెచ్చి బియ్యం తింటున్నట్టు తెచ్చుకుంటున్నాను, దేవుడు నాకు ఇచ్చేదేంటి అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుని ఆజ్ఞ లేకపోతే ఒక్క మెతుకు కూడా నువ్వు తినలేవు. ఫోర్డ్ కంపెనీ యజమానికి కోట్లు కోట్లు ఆస్తి ఉన్నది, అనారోగ్యం పాలై డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు అన్నారంట, అయ్యా నీ కుక్కకే బిస్కెట్లు వేస్తావన్నాడంట, ఈ బ్రాండ్ బిస్కెట్లు వేస్తానన్నాడు. నువ్వు తినే అన్నం కుక్క పెట్టి కుక్క తినే బిస్కెట్లు నువ్వు తిను చాలా కాలం బతుకుతావు అన్నాడంట. ఎన్నుండి ఏం ఉపయోగం చెప్పండి, కుక్క తినే బిస్కెట్లు తినాలంట. అది బాగుందా? బాగుంటుంది అసలు ఎవరికైనా? కాబట్టి ఒక కడుపు నిండా ఒక దినం నువ్వు ఆహారం తింటున్నావంటే అది దేవుని కృప, దేవుడిచ్చిన భాగ్యం. అది నిన్ను అనారోగ్యం పాలు చేయకుండా ఆరోగ్యాన్ని నీ రక్తంలో శక్తిని ఇస్తుందంటే అది దేవుని ఇచ్చిన భాగ్యం అని తలంచి దేవునికి స్తుతులు చెల్లించి నీ భోజనాన్ని నువ్వు తినాలి. కాబట్టి దేవుడు నిన్ను రోజు పోషిస్తున్నాడు. ఎవరిని ఎవరు ఎక్కడ ఎవరి దగ్గర బిచ్చనెత్తట్లా, దేవుడు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. అందుకు స్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా దేవుడు సిద్ధపరిచిన స్థలం యోహాను సువార్త 14లో చూస్తాం, ఇదిగో నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండి స్థలంలో మీరు ఉండలాగిన నేను వచ్చి నేను మిమ్మల్ని మరలా తీసుకుని వెళ్తానంటున్నాడు. కాబట్టి భూమి మీద ఒకవేళ నీకు నీ ఇల్లు లేదని దిగులు పడుతున్నావా? ఏం దిగులు పడదు, పరలోకంలో నీకు ప్యాలెస్ ఉంది, తెలుసా విషయం? ఏం పర్వాలా, క్షణికాలం ఉండేది. గొప్పవాడైనా పేదవాడైనా ముక్కులో దూదులు పెట్టి ఈదులో బారేస్తారు, గంట కూడా ఇంట్లో ఉంచుకోరు, ఎక్కడా ఉంచుకోరు. వాసన కొట్టే శరీరము, పనికి మాలిన శరీరము, భ్రష్టత్వం శరీరం, నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని లక్షల లక్షలు పోషించుకుంటున్నావు. కానీ శ్రేష్టమైన దేశం కొరకు మనం సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థలము నీకున్నది, దేవుడిచ్చే భాగ్యం నీకున్నది, ఆ యోగ్యత నీకున్నది, దాన్ని పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత దేవుడు సిద్ధపరిచిన పట్టణం నూతన యెరూషలేము పట్టణము. ఆ పట్టణములో రాజులతో విందు చేసినట్టు ప్రభుతోనూ 7 సంవత్సరాలు విందును ఆరగించే పట్టణము. వరుడు వధువు ఇరు ఇద్దరు శ్రేష్టముగా జీవించే అనుభవాన్ని, ఆ గొప్ప అనుభవంలో నువ్వు జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఆ యోగ్యత దేవుడు నీకు దయచేస్తూ ఉన్నాడు, ఆ భాగ్యాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. నూతన యెరూషలేము పట్టణం అని పెండ్లి కుమార్తె వలె అలంకరించబడిన పట్టణము పైనుండి దిగిరాటం యోహాను నేను చూచాను అంటున్నాడు. ప్రకటన 21 చదువుకోండి, ఆ పట్టణంలో భాగ్యాలన్నీ నీకు కనపడుతూనే ఉంటాయి, ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. తర్వాత ఆయన సిద్ధపరిచిన రాజ్యము, ఆయన 1000 ఏండ్ల పాలనలో రాజుగా ఉంటావు, యాజకుడిగా ఉంటావు. వీటన్నిటికీ కూడా మూలం భూమి మీద నీలో జీవం ఉండగానే ఇవన్నీ సంపాదించుకోండి. చచ్చిపోయినాక చేసేది ఏమి కూడా లేదు. తర్వాత మీ వాళ్ళు మీ కొరకు ఏడ్చినా అయ్యేది పని ఏం కాదు. నీలో జీవం ఉండగానే, నీలో సత్తు ఉండగానే, నీలో ఆయుష్కాలం నీవు దేవుడిచ్చినప్పుడే దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. చివరిగా ఈ అనుభవాలన్నీ నువ్వు కలిగి దేవుని కొరకు జీవిస్తే దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను సిద్ధం చేశాను జీతం. జీతమే కాదు బహుమానం కూడా ఇస్తాను నేను. చూడండి, జీతాలు ఇస్తారు కానీ రివార్డ్స్ కూడా ఇస్తారు. వన్ ఇయర్ అయిన తర్వాత మంచి స్టార్ రివార్డ్స్ ఇస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్కి స్టార్ గుర్తొచ్చింది, నాకు స్టార్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. అంటే ఎంత కఠినమైన పని చేశారు, జీతం ఇచ్చారు, కానీ ఒక గుర్తింపు కూడా కావాలి, ఒక బహుమానం కూడా కావాలి, ఒక హెచ్చించడం కూడా కావాలి. దేవుడు నీకు జీతం ఇచ్చి ఊరుకోడు, నిన్ను హెచ్చిస్తాడు, నీకు బహుమానాన్ని ఇస్తాడు. ఎంత బాగా పని చేసింది, జీతమే కాదు ఇదిగో నా బహుమానం కూడా అని దేవుడు నీకు దయచేస్తాడు. ఒకవేళ గనక జీతానికి పనిచేసేది యోగ్యత నీకు లేకపోతే, సమయం నీకు లేకపోతే, నీ బిజినెస్ నీకుంటే, నీ ఉద్యోగం నీకుంటే, దేవుడిచ్చే కూలి కొరకన్నా ప్రయాసపడు, ఒక గంట అన్నా ప్రయాసపడు,
తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రయాసపడిన వాళ్ళలాగా కనీసం ఐదు గంటలకు వచ్చిన వాళ్ళలాగా వచ్చినలాగా ప్రయాసపడు. దేవుని కొరకు పనిచేయి, దేవుని కొరకు ఆత్మను సంపాదించు. బళ మంచి నమ్మకమైన దాసురాల, బళ నమ్మకమైన దాసుడా అని దేవుని చేత పిలువబడి దేవుని చేత ఆశీర్వదించబడును గాక. దేవుడు మీ అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం అన్నిటినీ కూడా మరి ధ్యానం చేస్తున్నాం. చాలా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన ప్రభా, దయామయుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ దినము తండ్రి ఆ వాక్య భాగాన్ని ముగించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. అల్పులము అయోగ్యులము తండ్రి, అయినా కూడా తండ్రి నీ ఉచితమైన ప్రేమను బట్టి మమ్మల్ని బలపరిచిన దేవుని ఎందు మేము ఆనందిస్తున్నామయ్యా. దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా వందనాలయ్యా. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ బిడ్డ నీ వాక్యం కొరకు ప్రయాసపడుతున్నాడు, ఏ బిడ్డ ఆశపడుతున్నారు, ఏ బిడ్డ నీ కొరకు నానైనా నీ వాక్యాన్ని తెలుసుకొని ఇంకా ఆత్మీయంగా మేలులు పొంది ఉల్లసించి సంతోషించి ఆనందించాలని ఆ ఆలోచనలో ఉన్నారు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డల సమయాన్ని నీ కొరకు వెచ్చించారు ప్రభా. అక్కడ ఇక్కడ గడపలేదు ప్రభా. దేవుని సమయాన్ని దేవుని కొరకు అయ్యా వారు వచ్చి నిలబడ్డారు ప్రభా. వారు నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అటువంటి ప్రయాస వ్యర్థము కాదు తండ్రి. జక్కయ్య ప్రయాస వ్యర్థము కాలేదు. ఇదిగో యేసుని చూడాలని ఆశపడ్డాడు, పరిగెత్తాడు, నడివీధిలో పరిగెత్తాడు, కష్టపడ్డాడు, మేడి చెట్టు ఎక్కాడు, ప్రభువుని చూచాడు. ఆ శ్రమ వ్యర్థం కాలేదు ప్రభా, వృధా కాలేదు, వ్యర్థం కాలేదు ప్రభా. వెంటనే నీవు అక్కడ ఆగావు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పావు. ఎంత భాగ్యం ప్రభా. ఒక సుంకర్ని నువ్వు రక్షించావు, ఒక పాపిని రక్షించావు ప్రభా. అలా ప్రయాసపడి ప్రభా ఈ బిడ్డలు తండ్రి ఈ ఫోన్లో ఈ వాక్యం వినటానికి ఎంతో బిడ్డల మీద ఆధారపడుతున్నారు. వారు ప్రయాసపడుతున్నారు, వారు ఆ సమయాన్ని ఇక్కడ గడుపుతున్నారు. వారి ప్రయాస వ్యర్థం కాదు ప్రభా. వారు నిండారు దీవెనలతో దీవించబడాలి, సమృద్ధి అయిన దీవెనలతో దీవించబడాలి. ఏ కుటుంబంలో ఏ కొరత ఉన్నదో ప్రభా, ఏ కుటుంబంలో ఏది కావాలని ఆశపడుతున్నారు, ఏ కుటుంబంలో ఏలేమి ఉన్నదో ప్రభా, అయ్యా మీకు తెలియచేస్తే చాలు ప్రభా. దాన్ని మీరు సమకూరుస్తారు తండ్రి. వారి పక్షంగా నాయన నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ప్రభా వారి వారి అవసరతలు తీర్చండి. వారికి ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, బిడ్డల సమస్యలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆయా వివాహాలు కావచ్చు, గర్భఫలాలు కావచ్చు, ఏదైనా కూడా ప్రభా బిడ్డల హృదయ వాంఛలను తీర్చి ఆయా వారికి నెరవేర్చి మా దేవుడు గొప్పవాడు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడని అందరము స్తుతులు చెల్లించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయగలరని, దీవించి ఆశీర్వదించగలరని బిడ్డలందరినీ కూడా నీ చేతులకి అప్పగించుకుంటూ అయా అయా నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో ప్రార్థించి మిక్కిలి వినేముగా వేడుకొంచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు అమ్మ. ఆ సంగతిని ముగించడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. చాలా వారాలు దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. మరి వచ్చే వారము మరి వేరొక కొత్త అంశంతో మనం ప్రారంభించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సంఘమా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఇది ఆరాధన క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సమయమును ఆయనే హెచ్చించుకొని ఆయనే మహిమ పరచబడినందుకు ఆయనకు ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాము. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కొడుకును మనం ముగించుకుంటున్నాం. నాతో ఏకీభవించండి. మీ మనస్సులో ఏ అయితే ఆలోచనలో దేవునికి తెలియజేయండి. దేవుడు అద్భుతమైన కార్యము చేయగల దేవుడు. ఆయన నామము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏకీభవించండి.
శక్తివంతమైన దేవా మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. సాయంకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి నీ కొరకు సాధనములుగా పనిచేసే పాత్రలుగా పనిచేసే ఉపయోగపడే వస్తువులుగా పనిచేసే యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది పాటి శ్రమనైనా నీ కొరకు నైనా మేము చేస్తే మాకు బహుమానం ఉన్నదని జీవితం ఉన్నదని కూలి ఉన్నదని నైనా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తద్రీతిగా తండ్రి మా విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని పరిశుద్ధపరచుకొని నీతి యుక్తమైన బిడ్డలుగా జీవించడానికి మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడినగాక. వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల్లో యేసు నామములో విడుదల చేయబడినగాక. ప్రతి కుటుంబానినైనా మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి కుటుంబంలో జటిలమైన కఠినమైన నైనా చీకటి అంధకార శక్తులు యేసు నామములో విడుదల చేయబడినగాక. బిడ్డల విషయంలో ఉన్న వేదన తొలగించబడినగాక. శరీర రుగ్మతల యొక్క వేదన తొలగించబడినగాక. వివాహములు గర్భఫలములు నైనా ఉద్యోగములు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ పరచబడినగాక. మహోన్నతుడా మహాదేవా గొప్ప దేవా శక్తివంతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించడనైనా. ఆర్థిక సమస్యలు స్వామి ఈ దినములలో ప్రతి ఒక్కరూ ఆర్థిక లోపముతో కుటుంబాల్లో ఉన్నారనైనా మీ యొక్క శక్తివంతమైన ఆశీర్వాదకరమైన కృప నా బిడ్డలతో విస్తరణ చేసి ఆశీర్వాదకరముగా మార్చబడనుగాక. వారి వారి కుటుంబంలో ఉన్న లేమి తొలగించబడనుగాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధీకరింపబడనుగాక. రోగులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆదరణ బట్టి ప్రార్థనా జీవితం బట్టి స్తోత్ర. అదే రీతిగా నాయన యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి చదువును బట్టి ఉద్యోగమును బట్టి వివాహమును బట్టి గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసిన విధానాలను బట్టి కూడా స్తోత్రాలు. చిన్న బిడ్డకు ఎదుగుదల జ్ఞానము దా ఇచ్చేయండి నాయన. అదే రీతిగానైనా కుటుంబాల్లో చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు ఆర్థిక స్తోమత కలుగ చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఆయా ప్రాంతాలకు తిరుగుతుండగా అధికారులతో మాట్లాడండి క్షేమాన్ని దా ఇచ్చేయండి. అయినా వ్యవసాయం చేస్తున్న బిడ్డకు అయినా నూరంతల ఫలితము దా ఇచ్చేయండి. అదే రీతిగానైనా మా పట్టణాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని విశ్వాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ పరచబడిన గాక. కరోనా నుంచి బిడ్డలు చేసి శాంతిని అనుగ్రహించబడిన గాక. అదే రీతిగానైనా అధికారులకు జ్ఞాన వివేకములు దాయిచ్చేసి పరిపాలన సౌలభ్యము దాయిచ్చేయబడిన గాక. ఈ దినమునైనా ఈ జూమ్ ఆరాధన క్రమంలో వచ్చిన ప్రతి బిడ్డలు క్రొత్తగా వచ్చిన బిడ్డలు ఆశీర్వాదకరముగా మార్చి కృపలు భద్రపరచబడను గాక. వారి వారి కుటుంబంలో ఉన్న బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడను గాక. శక్తివంతమైన దేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. త్రియేక దేవుని మందిర పరిచయను ఆశీర్వదించి ఆత్మతో నింపి నూతనమైన అనుభవాలతో నింపబడను గాక. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామము పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం మాకు దాయిచ్చేయి. బిడ్డల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలను తీకాకీటను రక్షించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి కృప దయ కనికిరము సదా తోడయ్యండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు కృపల్లో భద్రపరిచిన దేవుడు ఆత్మతో శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నూతనమైన అనుభవంతో నింపిన దేవుడు సర్వ మానవాడిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు త్రియేక దేవుని మందిర పరిచయను పరిశుద్ధపరిచి ఉజ్జీవముతో నింపిన దేవుడు సదా తోడయ్యండి. ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆశీర్వాదం
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అందరికి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం మరి మంచి సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా తండ్రి ఇంతగా ఈ దినమున ఆరాధనలో పాల్గొన్న అందరికి నా దీవెనలు ప్రకటిస్తున్నాను ఆ సరళ సహోదరి ఆమె యొక్క కుటుంబాన్ని బిడ్డలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక కట్టుబోగు శ్రీనివాస్ సంఖ్య కుటుంబాన్ని దేవాత దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి కృపలు భద్రపరచబడిన గాక అదే రీతిగా ప్రమీల సహోదరి కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చి వారసులతో నింపి ఆత్మతో ఆశీర్వాదకరంతో నింపబడిన గాక అదే రీతిగా లిల్లీ పావుల సహోదరి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చి కృపలు భద్రపరచబడిన గాక అదే రీతిగా శిరీష కుటుంబాన్ని సహోదరి కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక ఫ్రాంక్లిన్ సహోదరుడు అమూల్య సహోదరి కుటుంబము అదే రీతిగా బ్లెస్ అదే రీతిగా ప్రైజ్ ఆశీర్వాదకరంగా మార్చి బబులోకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి వివాహితుడిని చేయబడిన గాక అదే రీతిగా రవి తేజ పల్లకొండ నా బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక రాకేష్ సరి జాగృతి ఆ కుటుంబాన్ని దేవాత దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక మంచి సుఖమైన ప్రసవమును అనుగ్రహించబడిన గాక వారసుని అనుగ్రహించి సంతోషంతో నింపబడిన గాక రత్తగారి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక చంద్ర సహోదరి కుటుంబాన్ని అమ్మను ఆశీర్వాదకరంగా మార్చబడలను అద్భుతమైన భవిష్యత్తులో చింతపరచబడిన గాక సుహాసిని చేబ్రల్ సహోదరి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చి కృపల్లో భద్రపరచబడిన గాక కరుణాకర్ శ్రావ్య జ్యోతి కుటుంబాన్ని దేవాత దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి కృపల్లో భద్రపరచబడిన గాక సన్ని దొప్పలమూడి కుటుంబాన్ని దేవాతి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక డాక్టర్ డేవిడ్ సునీల్ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చి చీకటి అంధకార శక్తిని విడుదల చేయబడిన గాక శ్రావ్య సహోదరి అమ్మను ఆశీర్వాదకరంగా మార్చి ఆత్మతో నింపబడిన గాక షరోన్ కేథరిన్ శ్యామ్ కుటుంబాన్ని దేవాతి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి కృపల్లో భద్రపరచబడిన గాక ఇంకనో ఇరువురు సహోదరులు పాల్ ప్రభాకర్ కుటుంబాన్ని దేవాత దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఆత్మతో నింపి శుద్ధీకరించబడిన గాక మరియు ఇంకనూ ఇరువురు బిడ్డలు వచ్చేళ్లారు వారిని కూడా దేవాత దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఆత్మతో నింపబడిన గాక మరలా రేపు గురువారము 6:30 బైబిల్ స్టడీ విజ్ఞాపన ప్రార్థన ఆరాధన క్రమంతో మనం మరలా కలుసుకుంటున్నాం అప్పటి వరకు ప్రార్థించండి ఆత్మదేవుడు ఈ ప్రపంచ కరోనాను విడుదల చేసి మనకి శాంతిని అనుగ్రహించాలి మానసిక వేదన నుంచి దేవుడు తొలగించాలి దేవాతి దేవుడు తన కృపను భద్రపరిచి ఆశీర్వాదకరమైన దినములు మనకి ఇవ్వాలి దేవునికి మనం వందనస్తులం అవుతున్నాం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పి ముగించుకుంటున్నాం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం శాశ్వతమైనది నీవు నాయన చూపినా